అరే కృష్ణ, ఓకే ఈ రోజు మనం స్టార్ట్ చేద్దాము. సో అందరికి ఈ రోజు నాలుగవ రోజు నాలుగవ సెషన్ కి అందరికి స్వాగతం. భగవద్గీత ఆరు రోజుల సరళీకృత కోర్సులో నాలుగవ రోజు ఈరోజు స్వాగతం, అందరికి సుస్వాగతం. అందరు రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజు మనం ఐస్ బ్రేకర్ ఒకరు ఇద్దరు అడ్మిట్ చేసి చెప్పొచ్చు. మీ జీవితాన్ని మార్చిన ఒక మంచి విషయం గురించి చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించండి. మన జీవితాన్ని మార్చి ఏదో ఒక విధంగా మన జీవితాన్ని మారుస్తుంది కదా ఒక మంచి విషయం, సో అది చెప్పండి. ఒకరు ఒకరు అడ్మిట్ చేసి ఒకరు ఇద్దరు చెప్పొచ్చు. ఎవరికి జీవితాన్ని మార్చిన మంచి సంఘటన లేవా? ప్రభుజీ, మాకు చాలా డిస్ట్రెస్ లో ఉండేటప్పుడు మాకు కొలిగినిచ్చింది మేము కొలిచే దేవుడే. ఓకే, వి ఆర్ ఇన్ వెరీ మచ్ డిస్ట్రెస్ అంటే చెప్పలేము. వి వర్ థింకింగ్ దట్ వి షుడ్ ఎండ్ అవర్ లైఫ్. అప్పుడు ఆ భగవత్ దీని నుంచేనే మేము బయటకు వచ్చింది. That thing happened in 1999, 2000 లో. ప్రతి దానికి ఏంటి భగవంతుడు మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో ఎట్లా కాకపోతే మనం ఏంటంటే కొన్నిసార్లు మనం అర్థం చేసుకోగలం, కొన్నిసార్లు అర్థం చేసుకోలేము. మీరు మంచిగా అర్థం చేసుకున్నారు, ఓకే మంచిది. ఓకే సో మన నెక్స్ట్ వెళ్దాము. సో ప్రతి ఒక్కరూ ఆనందం ఏంటి ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము, ప్రతి ఒక్కరూ ఆనందం కోసం శోధిస్తున్నారు. నిన్న అంతా మన అదే కదా, మొత్తం ఎవరి కోసమో ఏంటి మనం ప్రతిదానికి తాపత్రయమో, దేనికోసం చేస్తున్నాము, అంత ఏదైనా పని చేస్తున్నామంటే దానికోసం ఎందుకు చేస్తున్నాము ఆ పని. అట్లానే మానవులు మరియు జంతువుల మధ్య వ్యత్యాసము, అట్లానే మన చెప్పుకున్నాం కదా మానవులకి అంటే ఆహారం, నిద్ర, డిఫెన్ రక్షణ, అట్లానే సంభోగము, ఇవన్నీ జంతువులకి మనుషులకి కామను. కాకపోతే డిఫరెన్స్ ఏంటి చివరిలో చెప్పుకున్నాము నిన్న. తర్వాత మన సమస్యలకు కారణాలు, మన అత్యున్నత ఆనందానికి సూత్రము నేను చెప్పుకున్నాం కదా, ఈ భౌతిక ఇంద్రియాల నుంచి వచ్చేది కానీ లేకపోతే భౌతిక సుఖాల నుంచి వచ్చేది ఏది శాశ్వతం కాదు, అన్ని తాత్కాలికము అని. అట్లానే కర్మ గురించి నిన్న స్టార్ట్ చేసాము, కంప్లీట్ చేయలేదు. సో ఈరోజు అది కంప్లీట్ అవుతుంది. సో నిన్న మన కర్మ గురించి ఒక వీడియో చూసాము, మళ్ళా అది ఒకసారి రిపీట్ చేస్తాం. నిన్న ఏంటి కర్మ గురించి ఒక వీడియో చూసాం కదా, సో అది ఈరోజు ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పగలరా నిన్న వీడియోలో ఏముంది? నిన్న ఈవినింగ్ అంటే నిన్న కూడా డిస్కస్ చేసాము, మళ్ళా కంటిన్యూషన్ కోసం అది ఒకసారి డిస్కస్ చేసి ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాము. నిన్న ఏంటి ఆ వీడియోలో మనం చూసాం కదా ఏంటి కర్మ అనేది ప్రతిదీ దానికి కర్మ అనే కారణం కాదు, అట్లానే మన చాయిసెస్, మ్యాన్ మేక్స్ హిజ్ ఓన్ డెస్టినీ ఫర్ ఫ్యూచర్. ఓకే, మనం చేసే మనం సెలెక్ట్ చేసుకునే చాయిసెస్ వాటిని బట్టి మన నెక్స్ట్ డెస్టినీ ఉంటుంది. కానీ మన ప్రస్తుతానికి ఉన్నది మన కర్మ అవ్వచ్చు, మనం ఏంటి ఇందు ముందు చేసిన తప్పులు కానీ ఇవన్నీ అవ్వచ్చు. సో కానీ నెక్స్ట్ వచ్చేది మన చేతుల్లో ఉంటుంది, మనం చేసే చాయిసెస్ బట్టి ఉంటుంది. అట్లానే ఎగ్జాంపుల్ చెప్పారు కదా అక్కడ ఏంటి ఐఐటీస్లో లేకపోతే బాగా కష్టపడి ఐఐటీస్లో కానీ వాటిల్లో సీట్ రాకపోతే చిన్న కాలేజీలో వచ్చినా అది ఓకే డెస్టినీ, అది కర్మ. అట్లానే మనం అక్కడ ఎంత బాగా కష్టపడేసి ఎంత బాగా పైకి వెళ్తున్నాము అనేది మన చాయిస్. సో మనం కష్టపడకుండా ఏంటి ఇప్పుడు ఏదైనా ఏంటి కాలేజ్ మంచిది రాలేదు అనుకొని మన కర్మ అనుకుంటే అది కరెక్ట్ కాదు, మనం బాగా కష్టపడాలి. సో ఓకే, సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈరోజు. సో చర్య మరియు ప్రతిచర్య గురించి. సో మన పురాణాల్లో మన శాస్త్రాల్లో ఉన్నాయి కదా వాల్మీకి ఎలా అయ్యారు అని. సో మీరు ఆ ఎడం పక్క ఉన్న ఫోటో ఏంటి ఫోటో చూడండి, అక్కడ రత్నాకర అనే అతను ఏంటి అడవుల్లో ఉంటారనమాట. సో ఏం చేస్తారంటే పట్టకూటి కోసము జంతువులను చంపేసి వాటిని అమ్మేసి వచ్చిన వాటితోటి
తనని తన ఫ్యామిలీ వాళ్ళని అందరినీ పోషిస్తూ ఉంటారనమాట. సో ఒకరోజు ఆ రత్నాకర్ ఒక జంతువుని చంపుతుంటే ఆ సమయం ఆ దారిలో నారద ముని వస్తారనమాట. నారద ముని అడుగుతారు, ఏంటి ఎందుకు ఆ జంతువుని చంపుతున్నావు, ఏమే ఏంటి ఎందుకు కారణం ఏంటి అని. అప్పుడు చెప్తారు, నా పట్టుకోటి కోసము నేను ఏంటి చంపుతున్నాను, అట్లానే ఇవంతా నేను నా భార్య పిల్లల్ని కూడా పోషిస్తున్నాను కాబట్టి సో వాళ్ళకు కూడా కర్మ ఉంటుంది, ఒకే లేదన్నా జంతువుని చంపితే కర్మ అని అంటారన్నమాట. అప్పుడు నారదముని చెప్తారు, సరే ఒకసారి ఇంటికి వెళ్ళేసి మీ భార్య పిల్లల్ని అడగండి, మీరు చేసే పనికి మీరు జంతువులు చంపుతున్నారు ఒకేలా వస్తే ఆ ఏంటి కర్మ వాళ్ళకు కూడా వస్తుందా, వాళ్ళు కూడా అనుభవిస్తారా అని. అప్పుడు అడుగుతారు వాళ్ళు భార్య పిల్ల అంటే భార్య ఏంటి రత్నాకర్ ఇంట్లోకి వెళ్ళి అడుగుతారు అనమాట. అప్పుడు భార్య పిల్లలు చెప్తారు, మాకేంటి సంబంధం, మాకేమి సంబంధం లేదు, అది నీ ఏంటి డ్యూటీ, సో అది నీ పని భార్య పిల్లల్ని పోషించడము, సో నువ్వు ఎలా చేస్తున్నావు అనేది అది నీకే వస్తుంది, కనుక ఏంటి ఆ కర్మ అనేది మాకు ఉండదు, సో మేము తీసుకోము అని చెప్తారనమాట. సో అప్పుడు ఏంటి రియలైజ్ అవుతారు, ఓకే ఏంటి ఆ కర్మ అంతా నాకే వస్తుంది అని. అప్పుడు నారదముని ఏంటి అప్పుడు అడుగుతారనమాట, సరే ఏం చేయమంటారు అని. అప్పుడు నారదముని చెప్తారు, రామ రామ అని పిలవమంటే ఏంటి ఆయన ఎంత పాపం చేస్తున్నారంటే రామ అని పిలవటానికి కూడా నోరు రాదనమాట, మాటలు రావు. అప్పుడు సరే ఓకే రామ కాదులే కానీ మరా 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 అను అంటావు అనమంటారు అనమాట. సో అట్లాగా మరా 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 రామ రామ, సో మరా మర కాస్త చివరికి అట్లా రిపీట్ చేస్తూ ఉంటే రామ రామ అనమాట. సో ఎప్పుడైతే ఒక గురువులు గారు మనకి ఏదన్నా ఇచ్చారు అంటే ఈ నా ఏంటి నాలుగు సంప్రదాయాల్లో నారదముని కూడా బ్రహ్మ సంప్రదాయంలో బ్రహ్మకుమారుడు కదా, సో ఆ సంప్రదాయంలో ఉంటారనమాట. సో గురువులు గారు ఏది చెప్పినా కానీ అది మన మంచి కోసమేను, సో అది మనకి ఎప్పుడు ఇక్కడ మరా మరా కాస్త రామ రామ అయ్యి మనం చూసాం కదా, తర్వాత వాల్మీకి ముని అయ్యి రామాయణాన్ని రచించారు, ఆయన్ని మనం ఆదికవి కూడా అంటుంటాం కదా, సో ఎంత ఫేమస్ ఎంత తేడా. సో ఇప్పుడు అట్లానే అట్లా కాకుండా ఇప్పుడు నారదమునిని రత్నాకర్ ఉండేసి లేదు నేను ఇట్లానే చంపేస్తాను ఇట్లానే జంతువులు చంపుతాను అని అన్నారనుకోండి, అప్పుడు అతని కర్మ అంతా డిఫరెంట్గా ఉండేది. అట్లా కాకుండా చెప్పిన విని ఆయన ఛాయిస్ తీసుకున్నారు, ఓకే నేను మంచి మార్గంలో వెళ్తాను ఇప్పుడు అని. సో అందువల్ల వాల్మీకి ముని అవ్వగలిగారు, లేకపోతే సో ఇది మనకు ఛాయిస్ అనమాట. సో ఇలాంటి ఛాయిసెస్ మన చేతుల్లో ఉంటాయి. సో అట్లానే మనం రామాయణంలో కూడా చూస్తుంటాం, రామాయణం నుంచి విన్నాం కదా, శూర్పణఖ ఎప్పుడైతే శూర్పణఖ వెళ్ళేసి ఆ రాముణ్ణి నన్ను ఏంటి పరిణయం ఆడండి అంటే పెళ్లి చేసుకోమంటే రాముడే ఉంటారు, నేను నాకు ఒకే ఒక భార్య నాకు అందుకంటే ఎక్కువ ఈ జన్మలో నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను అంటే, అప్పుడు ఓకే నన్ను నువ్వు ఏంటి పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణమే ఎవరు సీతాదేవి, సో సీతాదేవిని చంపుదామని అనుకుంటుంది అనమాట. అది తెలిసేసి లక్ష్మణ్ ఏం చేస్తారు, ముక్కుని ఇట్లా కట్ చేసేస్తారు, సో మనం చూసాం కదా అక్కడ. సో ఆ తర్వాత ఏంటి కృష్ణ టైంలో కృష్ణ బృందావనం నుంచి ఏంటి బాల్యలీలలు అన్ని అయిపోయిన తర్వాత కంసుడు కృష్ణాన్ని తీసుకురమ్మంటారు అక్రూరాన్ని పంపించి, సో తీసుకొస్తారు మధురాకి. సో మధురాలో వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఒక కుబ్జ అనే ఒక ఆమె ఉంటుంది, ఆమె పని ఏంటి అంటే మీరు ఏంటి మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్, సో ఇట్లా భూమి అంటాం కదా మనం, సో అట్లా ఉంటారనమాట. సో ఆమె ఆ పని ఏంటంటే ఇది చందనం పేస్ట్ బాగా నూరేసి అది కంసుడికి పంపించడం రాజుకి. సో ఎప్పుడైతే ఏంటి కృష్ణ బలరాములు చూశారో వెళ్ళి అడుగుతారనమాట, అడిగేసి ఏంటి ఎవరి కోసం చేస్తున్నామంటే నేను ఏంటి రాజు కంసుడి కోసం చేస్తున్నాను అంటుంది అనమాట. అయితే నాకు ఇస్తావా నాకు పోస్తావా అంటే ఆమె ఆలోచించేసి సరే మీరు చాలా బాగున్నారు అని చెప్పేసి వాళ్ళకి పోస్తుంది. సో అప్పుడు ఆ కృష్ణ బలరాములు బాగా సంతోషపడేసి ఓకే ఆమెను బాగా అందంగా తయారు చేస్తారు, ఆ తర్వాత పరిణయం ఆడతారు. సో మనం చూస్తున్నాం కదా మన నెగిటివ్ రియాక్షన్ రైట్ సైడ్ ఏంటి పాజిటివ్ రియాక్షన్ రైట్ సారీ నెగిటివ్ రియాక్షన్ లెఫ్ట్ సైడ్ ఎడం పక్క ఉంది. ఎట్లాగా ఏంటి ఏకపత్ని వ్రత, సో నేను నిన్ను ఏంటి పెళ్లి చేసుకోను అంటే కారణం ఎవరు సీతాదేవిని చంపడానికి అని, అది అంతా ఏంటి నెగిటివ్గా చూడటము. ఇక్కడ కుడి పక్కన చూడండి ఏంటి సరే రాజు కోసం చేస్తున్నా కానీ మీరు బాగున్నారు సో మంచి కోసం చేస్తారు, సో మంచి చేసినప్పుడు ఏమవుతుంది మనకి మంచి ఫలితాలు దొరుకుతాయి. సో మనకి ఇక్కడ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. సో మనం చూజ్ చేసుకునే ఛాయిసెస్ మన తీసుకునే ఆప్షన్స్. ఓకే ఇప్పుడు మనము వీటి గురించి మాట్లాడాము. సో ప్రతిదీ డెస్టినీ ఫ్యూచర్ డెస్టినీ ఇస్ డిసైడ్ బేస్డ్ ఆన్ ఏంటి మనం ప్రస్తుతం తీసుకుంటున్న
ఏంటి చాయిసెస్, ప్రస్తుతం తీసుకుంటున్న డిసిషన్స్ పైన డిపెండ్ అయింది నిర్ణయాల పైన. సో మనకి ఇంకా డౌట్ ఏంటంటే ఈ కర్మ అనేది మానవులకే ఉంటుందా అట్లానే జంతువులకు కూడా ఉంటుందా అనేది. సో ఇక్కడ శాస్త్రాలు ఏం చెప్తారు అంటే ఉన్నతమైన చేతన కలిగి ఉండటం మరియు తార్కిక భావనతో కూడిన చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ కర్మ అనున్నది మానవ జన్మకే పరిమితం అవుతుంది. మనం ఏ చేసిన పనులకి మనకి మానవులు మనకి ఏది కరెక్టు ఏది తప్పు అన్ని మనకు తెలుసు. కాబట్టి మనకి మనం చేసిన ప్రతి పనికి మనకి కర్మ వస్తుంది. అట్లానే జంతువులు చూడాలి, జంతువులు చూస్తే ఇప్పుడు పులులు సింహాలు ఇవి ఏవి అవి అవి ఏదైనా జంతువుని చంపేసి తిన్నా కానీ వాటికి కర్మ ఉండదు. ఎందుకంటే ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం. సో అట్లానే వాటికి అది ఆహారం. సో అట్లా అవి ఆహారం అవి గడ్డి అవన్నీ తినలేవు కదా. సో జంతువులు వాటి ఆహారం అది. సో అలాంటప్పుడు జంతువులకి కర్మ రాదు, మనుషులకు మాత్రమే కర్మ వస్తుంది. కాకపోతే ఒకటి ఉందన్నమాట. సో మనకు వచ్చిన కర్మ ఏమవుతుంది అంటే మనము అన్నిటికంటే అల్లో ఏంటి తక్కువ జీవరాశులు అంటే ఏదైనా అంటే మానవులు అనేది చాలా ఉన్నతమైన జీవి. మన మొత్తం శాస్త్రాలు చెప్తారు 84 లక్షల జీవులు ఉన్నాయన్నమాట, రకాల 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. వాళ్ళల్లో మానవులే 4 లక్షలు ఉన్నారు. సో మిగతావి 80 లక్షలు. అందులో వాటర్లో ఉండేవి 10 లక్షలు, తర్వాత క్రిమి కీటకాలు అట్లాగా 9 లక్షలు, ఇట్లా అన్ని నంబర్స్ ఉన్నాయన్నమాట. మన మనిషి డ్యూటీ మనము చేయలేదు అంటే మనము వేరే జంతువుల్లోకి వెళ్తాము. సో కాకపోతే మనం చేసిన కర్మ అంతా ఇప్పుడు ఏంటి కుడి పక్క ఉంది కదా ఏంటి ఒక జీవికి ఏంటి గాయం అయ్యేసి. సో ఆ జీవి ఏం చేస్తుంది అంటే మనం చేసిన కర్మ వేరే జీవులు అనుభవిస్తాం కానీ ఆ జీవుల వల్ల మనకి కర్మ ఎక్స్ట్రాగా రాదు. మనం డిసిపేట్ చేస్తాము అంటే ఆ జీవి ఏంటి ఫలితాన్ని దిగుజాతి చెందిన జీవరాశులు అనుభవిస్తాము ఇప్పుడు చేసింది. అట్లనే మానవ జన్మలో కూడా అనుభవిస్తాము, మానవ జన్మలకి అనుభవిస్తాము మరియు కర్మ కూడా వస్తుంది మనం చేసిన పనులకి. జంతువులకి అయితే ఒకే ఒకటి అది కర్మ రాదు వాటికి, కానీ మానవ జన్మలు చేసిన కర్మకి అవి అనుభవిస్తాయి జంతువులు. మన చర్యలను మనం కోరుకుంటాము, ప్రతి చర్యలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. సో మానవ జీవితం ఉత్తమమైనది ఎందుకంటే ఇది మనకు అధిక తెలివితేటలను అందిస్తుంది. దీని ద్వారా మనకి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. ఆరోగ్యం, సంపద, తెలివితేటలు మరియు శారీరక స్వరూపము మన మునుపటి కర్మ చర్యల ఫలితము. సో మనం చేసుకున్నది మనకే వస్తుంది. ఇక్కడ మీరు పక్కన రైట్ సైడ్ ఏంటి కుడి పక్క చూస్తే ఆ చెక్కలు వరుసగా ఉన్నాయి కదా. సో అక్కడ మనం ఒక పక్క ఏంటి ఒకటి స్టార్ట్ చేసాము అంటే ఇంకొక సైడ్ నుంచి వచ్చేసి పడిపోతాయి. సో మనం చేసుకున్నది ఏదో ఒక విధంగా వచ్చేసి కర్మ మనకే వస్తుంది, అది ఎవరికి ఆ కర్మ పోదు. మనం అనుకో ఎట్లా అయితే శాస్త్రాలు కూడా ఉదాహరణ చెప్తారు, ఒక గొర్రెలు కాసేవాళ్ళు గొర్రె కాపరి ఒక ఎన్ని గొర్రెలైనా ఉండనివ్వండి, 10,000 గొర్రెలైనా లేకపోతే ఎన్ని గొర్రెలైనా ఉండనివ్వండి, ఆయన గొర్రె ఎక్కడుందో కరెక్ట్గా వెళ్ళి తీసుకురాగలరు. మీరు మనం ఏంటి పల్లెటూర్లలో చూస్తుంటాము, సిటీలో మన పట్టణాల లాంటివి మనం చూడలేము. సో అట్లానే మన కర్మ మన ఏ జీవి రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన కర్మ మాత్రం మనకే వస్తుంది, వేరే వాళ్ళకి ఎవరికి పోదు. అది ఏంటి అది శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. మనం చేసే ఇప్పుడు ప్రస్తుతం చేసే మంచి లేదా చెడు చర్యలు మన ఫ్యూచర్లో మంచి లేదా చెడు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అవునా? ఇప్పుడు మన ఏంటి కర్మ అనే ఏముంది, ఇప్పుడు మనం బాగా చదివామనుకోండి నెక్స్ట్ మంచి ఏంటి మంచి ర్యాంక్ రావటము, మంచి కాలేజీలో రావటము, మంచి జాబ్ రావటము, అవునా? సో వీటన్నిటి కారణం ఏంటి, మనము బాగా చదివాము, స్టార్టింగ్ పాయింట్ బాగుంది. సో దాన్ని బట్టి మిగతా అన్ని డిసైడ్ అవుతున్నాయి కదా. సో అట్లానే మనం కూడా చేసే ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది. ఇప్పుడు చేసే మనం మంచి చెడులు అవన్నీ మనకి ఫ్యూచర్లో వస్తాయి. ఇప్పుడు దాకా మనం చూడండి ఏంటి జీవితం కఠినమైందని ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఏంటి ఈ సమస్యలన్నీ నాకే వస్తాయి వేరే వాళ్ళకి రావా అని. తర్వాత ఓకే జీవితం కఠినమైంది, జీవితం తర్వాత మరణం ఉంటుంది, మరణం తర్వాత మళ్ళా జననం ఉంటుంది. అదే కదా మనం చెప్పుకున్నాము నిన్న కూడా, జన్మ మృత్యు జరావ్యాధి ఈ నాలుగు ఏంటి, జన్మ జన్మించటము తర్వాత ముసలితనము వ్యాధులు రావటము అట్లానే చనిపోవటము. సో ఇవన్నీ 4 సైకిల్లో ఈ సంసార చక్రంలో ఏంటి గుదిబండలై తిరుగుతూ ఉంటాం అనమాట, మనం ఎప్పుడు బయటికి రాము. సో అదే ఇక్కడ పక్కన చెప్పారనమాట ఏంటి, జననము జీవితం కఠినమైనది మళ్ళీ మరణము, మళ్ళా జననము మళ్ళా కఠినమైనది మళ్ళా మరణము.
సో ఇవన్నీ పునరావృతం అవుతానే ఉంటాయి, మన సైకిల్లో తిరుగుతూనే ఉంటాం అన్నమాట. సో తర్వాత ఇంకా ఎంతకాలమే తిరుగుతూ ఉండాలి మనం మనం ఆలోచించగలిగా, అంటే మన విచక్షణ జ్ఞానము ఇవన్నీ జంతువుల కంటే డిఫరెంట్ ఎందుకు ఉంటుందంటే మనం ఆలోచిస్తాము ఎందుకు నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు నా జన్మ యొక్క ఉపయోగం ఏంటి, మన జంతువులతో ఏంటి కంపేర్ చేసుకొని ఏంటి ఉపయోగం ఏముంది నా జన్మ వల్ల, మనకి జంతువులకి తేడా ఏమీ లేదు, మిగతా ఇవన్నీ అంటే మనం డబ్బు సంపాదించవచ్చు అనుకోవచ్చు కానీ జంతువులు డబ్బు లేదు అనుకోవచ్చు, కానీ డబ్బులు సంపాదించినా ఏది సంపాదించినా ఏంటి తినడానికి నిద్రపోవడానికి హాయిగా ఉండడానికి జంతువులు హాయిగా ఉంటున్నాయి. సో మనం ఏదైనా చెప్పుకోవచ్చు. అట్లానే మనం మామిడి విత్తనాన్ని ఏంటి విత్తినప్పుడు మామిడి చెట్టు ఏమి వస్తుంది వేరేది ఏమి రాదు. అట్లానే మనము ఎంచుకోవడం ద్వారా మనం ఇప్పుడు మంచిగా ఎంచుకోవడము మన ఛాయిసెస్ మనకు ఉన్నాయని ఇప్పుడు దాకా అన్నిసార్లు చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో ఆ ఛాయిసెస్ పైన మన ఫ్యూచర్ డెస్టినీ డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. సో భగవద్గీతలో చెప్తారు శ్రీకృష్ణుడు, అంతకాలే చ మామేవ స్మరణ్య ముక్త కలేవరం యా ప్రయాతి సా సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహ త్యాగం చేసేడు వాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు, ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. నా సంశయ సందేహం అంటూ ఏ సంశయము అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, సో మనకి ఫ్రీడమ్ స్వాతంత్రము ఉంది ఏ పనులు చేసేది. సో దాన్ని బట్టి మనము ఉంది కాబట్టి మనకి ఏంటి ఈరోజు చేసే పనులు రేపు ఎట్లాగా అంటే ఈరోజు అయినా మనం చెడు చేసామనుకోండి అది ఏదో ఒక టైంలో మనకు వస్తుంది, జన్మలో రావచ్చు లేకపోతే కొన్ని జన్మల తర్వాత అయినా రావచ్చు లేకపోతే ఏంటి జంతువుల రూపంలో ఉన్నప్పుడైనా రావచ్చు. సో ఏదో ఒక టైంలో మనకి ఎప్పుడు వస్తుంది అది ఎక్కడికి వెళ్ళలేము, కర్మ నుంచి మనం తప్పించుకోలేము ఎప్పటికీ. మనం ఇక్కడ పక్కన ఏంటి ఎడం పక్క చూడండి ఏంటి ఇక్కడ బాగా లస్టీ పర్సన్ ఉన్నప్పుడు బాగా ఇట్లాగా జంతువులగా, తర్వాత బాగా లేజీ ఏంటి బాగా సోమరితనం ఉన్నప్పుడు పోలార్ బేర్ బాగా ఎక్కువ నిద్రపోతుంటుంది కదా. సో అట్లానే బాగా కోపంగా కోపం కాదు సారీ ద్వేషంగా ఉన్నప్పుడు ఏంటి పాములు, మనం ఎప్పుడైనా పాములు చూసామా ఒకటి ఏంటి గుంపులు గుంపులుగా ఉండటం మనం ఎప్పుడు చూడలేము పాములు, ఎందుకంటే వాటికి ద్వేషాలు ఎక్కువ పక్కన వాటి పైన. అట్లానే మనకి ద్వేషాలు ఉంటే ఏంటి గరుడపురం అని అనుకుంటాను దాంట్లో చెప్తారు. సో బాగా ద్వేషం ఉన్న వాళ్ళకి ఏంటి నెక్స్ట్ జన్మ ఖచ్చితంగా పాము పాము రూపంలో ఉంటుంది. సో అట్లానే ఏంటి బాగా ఏంటి శరీరాన్ని ఎక్స్పోజ్ చేసేవాళ్ళు అంటే నగ్నంగా ఉండాలనుకున్న వాళ్ళు, సో అదంతా చెట్టు రూపంలో చెట్టుకి బట్టలు అలాంటివి ఏమి ఉండవు కదా. సో ఆ చెట్టు రూపంలో అట్లానే ఒకే ప్లేస్లో ఉండిపోతుంటారు. సో బాగా మాంసం తినేవాళ్ళు సింహము పులులు ఇవన్నీ బాగా మాంసం తింటాయి కదా. సో అలానే ఏంటి ఆ జన్మ వస్తుంది నెక్స్ట్. సో మనము ఇప్పుడు చేసే పనులను బట్టి మనం అంతకాలమున మనం అదే గుర్తు చేసుకుంటాము. మనం అంతే కదా మనం బాగా ఏంటి కష్టపడ్డాము, ఏదైనా కష్టపడ్డాము ఏదైనా చేస్తే అది ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది కదా. సో అట్లానే మనకి అది మైండ్లో ఉంది అంటే అంతకాలంలో చివరి ఏంటి మరణ ఏంటి డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు మనకి అదే గుర్తు వస్తుంది, వేరేది ఎందుకు గుర్తు వస్తుంది. సో దాన్ని బట్టి మనం డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చేసేవన్నీ ప్రతి ఒక్కటి మైండ్లో స్టోర్ అయి ఉంటుంది, ఆ తర్వాత మరణ సమయంలో మనకి అవన్నీ గుర్తొస్తాయి, అప్పుడు దేవుడు గుర్తురాడు కదా. సో కాబట్టి మనము నెక్స్ట్ జన్మకి ఏది ఎలా ఉండాలి లేకపోతే జన్మ మృత్యు జరాబ్యాధి నుంచి బయటపడాలి అంటే మనము స్టార్ట్ చేయాలన్నమాట ఏంటి భగవత్ కర్మ. భగవత్ కర్మ అంటే మనం నెక్స్ట్ చెప్పుకుందాము వస్తుంది. సో మరణించే సమయంలో మనం ఏ చేతనతో ఏ కాన్షియస్నెస్తో దేహాన్ని విడతామో ఆ చేతనను బట్టి మన తర్వాత జన్మ ఉంటుంది. మనము స్క్రిప్చర్స్లో ఏంటి శాస్త్రాల్లో చూస్తే భరత మహారాజు అని ఒక అతను ఉన్నాడనమాట, ఆయన 24 సంవత్సరాలు బాగా మంచి రాజు, చాలా బాగా పరిపాలిస్తాడు, అట్లానే దైవభక్తి కూడా చాలా ఎక్కువ. సో ఏంటి శాస్త్రాల్లో చూస్తే సో ఆ భరత మహారాజు 24 సంవత్సరాల్లోనే ఆయనకున్న రాజు రాజ్యాన్ని ఆయనకున్న ఆర్మీని కానీ ఆయనకున్న భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎట్లా వదిలేశారంటే శాస్త్రాల్లో చెప్తారు మనము ఏంటి లెట్రిన్కి అట్లా వెళ్ళేసి మనం చూడకుండా ఎట్లా వెనక్కి వచ్చేస్తామో అట్లా వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. అలాంటి ఆయన అది అడవుల్లో ఏంటి తపస్సు చేసుకుందామని వెళ్ళారనమాట దేవుడి మీద, దేవుడికి సేవ చేయాలని. అలాంటి ఆయన అంటే మన ఏంటి భక్తుడికి ఆ దయ ఎక్కువ ఉంటుంది,
ఒకసారి ఏమవుతుందంటే ఆయన ఒక నదుల దగ్గరికి ఉన్నప్పుడు ఒక జింక వెనక ఒక వేటగాడు పడతాడు. ఆ జింక గర్భంతో ఉంటుంది. సో అది నీళ్ళల్లో దొరికినప్పుడు ఆ జింక నుంచి పిల్ల బయటకు వచ్చేస్తుంది. అది చూసి చాలా బాధపడేసి సరే దాన్ని బయటికి తీద్దాం అనుకుని తీసుకుంటారు అనమాట. తీసుకునేసి తర్వాత సరే మరి ఇది తీసుకొచ్చాము ఏంటి భూమి మీదకి తీసుకొచ్చాము నీళ్ళలో నుంచి, మరి దానికి ఎవరు ఆహారం పెడతారని చెప్పేసి ఆహారం పెట్టడము. తర్వాత ఆయన యజ్ఞ యాగాదులు చేసినప్పుడు కూడా ఆ జింకపిల్ల ఎక్కడుందో, ఎవరు ఎటు వెళ్ళిపోయిందో, ఏ పులి వచ్చి తిన్నదో, ఏ సింహం వచ్చి తిన్నదో, అలాంటివన్నీ ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట. సో ఆ ఉండటం వల్ల చివరిలో చనిపోయి అది ఒకరోజు కనపడదు, అది ఎటో వెళ్ళిపోతుంది. అది ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వెళ్తాడు. ఒకసారి ఆ ఎప్పుడైతే వెతుకుతున్నప్పుడు సరిగ్గా చూడక కింద పడిపోతుంటారు. ఆ సమయంలో ఆయనకి జింక గుర్తొస్తుంది. ఆ నెక్స్ట్ మరుసటి జన్మలో ఆయన జింకగా పడతారు. ఏంటి కానీ మనం ఎప్పుడు భగవంతుడికి చేసిన కర్మ ఏంటి భగవంతుడు చేసిన సేవ ఎప్పటికీ వెళ్ళదు కదా. సో ఆ జింక రూపంలో కూడా ఆయన ఏంటి అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే నేను ఇదంతా తప్పు చేశాను పూర్వ జన్మలో, అందువల్ల నాకు ఇది వస్తుంది ఏంటి దేవుడు అట్లా ఏంటి ఆ మెమరీని ఇచ్చారనమాట. సో ఆ తర్వాత మళ్ళా జడభర్తగా వచ్చేసి మళ్ళా అప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతారు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పామంటే ఆయన ఎంతో ఏంటి దైవభక్తి చేద్దామని చెప్పేసి వెళ్ళారు, కానీ ఒక జింక వల్ల మళ్ళా ఒక జన్మ జింకగా పుట్టి మళ్ళా జన్మ మానవుడిగా పుట్టేసి అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఎక్స్ట్రాగా అదే జీవితంలో ఏంటి ఆ భరత మహారాజు ఉన్నప్పుడే చివరిలోనే వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి, ఇంకొక రెండు జన్మలు ఎత్తాల్సి వచ్చింది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అట్లానే మనం ఇంకొక అజమిల అనే ఒక ఏంటి కథ ఉంది మన శ్రీమద్ భాగవతంలో. సో అజమిల ఏంటంటే చాలా మంచి బ్రాహ్మణుడు. అట్లానే మంచి బ్రాహ్మణుతో పాటు అంటే సంధ్యావందనం చేయటము ఇవన్నీ కానీ, తర్వాత భగవంతుడికి గుడుల్లో బాగా పూజలు చేయటము ఇవన్నీ బాగా చేస్తారనమాట. సో అట్లానే ఆయనకి భార్య పిల్లలు కూడా ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఒకే ఇంట్లో. సో ఒకరోజు ఏమవుతుందంటే పూజ చేస్తానికి పూలు కావాలని చెప్పేసి అడవిలోకి వెళ్తారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అడవిలో ఒక వేశ్య అట్లానే ఒక మనిషి ఏంటి కలుసుకోవటం దగ్గరగా ఉండటం చూస్తారనమాట. సో ఆయన ఇంకా పూలు తీసుకొని వచ్చేసి ఏంటి పూజ చేద్దాం అనుకున్నా ఏం చేద్దాం అనుకున్నా ఆయనకి ఏంటి మనసులో అదే ఉంటుంది, అదే గుర్తు వస్తుంది, అదే సీన్. సో తర్వాత ప్రతి ఏం చేద్దాం అనుకున్నా కానీ అట్లానే గుర్తొస్తుంది. సో ఇంకా ఏంటి ఉండలేక ఆ వేషని ఆ వేష దగ్గరికి వెళ్ళేసి నేను పెళ్లి చేసుకుంటాను మా ఇద్దరు కలిసి ఉందాం అని చెప్పేసి చేసుకోవటము. తర్వాత ఇక్కడ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లల్ని భార్య పిల్లల్ని అందరినీ బయటికి పంపించేయటము అట్లా ఉన్నారనమాట. ఆ వేషకి ఆ అజమైలకి 10 మంది పిల్లలు పుడతారు. వాళ్ళల్లో చివరి అతను ఆయన చివరి అతనికి నారాయణ అని పేరు పెట్టారనమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ తప్పులు చేస్తూ ఇంకా ఏంటి మనం అంతమంది పిల్లలు ఉన్నప్పుడు వేషలతో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ కోరికలు ఎక్కువ ఉంటాయి కదా. సో కాబట్టి ఆయన అన్ని తప్పులు చేయటం మొదలుపెట్టారు. అంటే దొంగతనాలు కానీ, ఒక బ్రాహ్మణ స్థాయిలో ఉన్న అతను ఎంత కిందకు దిగజారాడు చూడండి. దొంగతనాలు చేయటము ఇలాంటివన్నీ బాగా స్థితిలోకి దిగజారాడు. ఎప్పుడైతే ఆయన ఏంటి డెత్ బెడ్ ఏంటి చనిపోవడానికి ముందు బాగా నీళ్ళు ఏంటి ప్రాణం పోయే ముందు బాగా నీరు తగ్గవుతుందని చెప్పేసి వాళ్ళ కొడుకుని పిలుస్తారు నారాయణ అని. సో అప్పుడు ఆ నారాయణ అప్పుడు దాకా యమ బట్టలు వస్తారు, కానీ ఆ టైంలో ఎప్పుడైతే నారాయణ అని పిలిచాడో అప్పుడు ఆ పైన ఉన్న నారాయణుడు ఏంటి నన్నే నన్ను పిలుస్తున్నారు, చివరి కాలంలో నన్ను గుర్తు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి పక్కన మన ఎడం పక్క చూస్తున్నాం కదా ఏంటి విష్ణు దూతల్ని పంపిస్తారనమాట. సో అప్పుడు వాళ్ళకి ఏంటి ఈ యమదూతలు అడుగుతారనమాట, విష్ణు దూతలు మీరు ఎందుకు వచ్చారు అంటే నారాయణని పిలిచాడు కదా అందుకని మేము వచ్చాము అంటారు. అప్పుడు యమదూతలు అంటారు ఓకే నారాయణ పిలిచాడు కానీ ఇప్పటిదాకా చేసిందంతా ఆయన చాలా పాప కర్మలు చేశాడు, మరి అలాంటప్పుడు మీరు ఎట్లా వస్తారు అంటే ఆయన నారాయణ అని పిలిచాడు కదా కాబట్టి వస్తాము అంటారు. అట్లా కాదు ఈయన చాలా పాపాలు చేశాడు ఈయన శిక్ష అనుభవించాలి అని చెప్తారనమాట. అప్పుడు ఏంటి విష్ణు దూతలు చెప్తారనమాట ఆయన నారాయణ అని పిలిచాడు అప్పటిదాకా ఉన్న పాప కర్మలన్నీ పోతాయి. కృష్ణ భగవద్గీతలో కూడా చెప్తారు కదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తమ్ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః.
సో మనం ఎప్పుడైతే కృష్ణకి సరెండర్ అయ్యేసి ఇట్లా అయితే మన పాప కర్మలన్నిటి తొలగించేస్తారు. ఒక మనం ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు మనం మంచి ఒకవేళ ఏదైనా తప్పు చేసాం అనుకోండి, తప్పు చేసి ఏదన్నా ఏదైనా క్రైమ్ అట్లా చేసేసి జైల్లోకి వెళ్ళిన తర్వాత జైలు శిక్ష పడింది అనుకోండి, తర్వాత మన బిహేవియరు మన మన ఏంటి బిహేవియరు సత్ప్రవర్తన బాగుంటే మన గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కదా, అంటే ఆగస్టు 15 లేకపోతే రిపబ్లిక్ డే స్వాతంత్రం లేకపోతే రిపబ్లిక్ డే 26 జనవరి ఆ రోజులో గవర్నమెంట్ సత్ప్రవర్తన ఖైదీల్ని రిలీజ్ చేస్తుంది. సో అట్లానే అంటే పాప కర్మల్ని అన్నిటి నుంచి మనం బయటపడేసినట్టే కదా గవర్నమెంట్, అట్లానే మనం ఎప్పుడైతే కృష్ణ పేరు ఇట్లా తలుచుకుంటామో సో మనం కూడా బయటపడతాము. సో కృష్ణ అనే చెప్తున్నారు కదా, అట్లానే వీళ్ళు వెళ్ళేసి చెప్తారనమాట. తర్వాత ఏంటి యమదత్తులు వెళ్ళేసి యమధర్మరాజుని అడుగుతారు అదేంటి అజయమేళ చాలా పాపం చేసుకున్నాడు కానీ విష్ణుదత్తులు వచ్చేసి మీరు తీసుకెళ్ళడానికి లేదు అని అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తారనమాట, ఎవరైతే నారాయణ ఎవరైతే కృష్ణ ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళ ఏంటి పాపకర్మలన్నీ నశించిపోతాయి అని చెప్తారనమాట. ఆ తర్వాత అది ఇంకా డీటెయిల్గా మనం తర్వాత అడ్వాన్స్ కోర్సులో తెలుసుకుందాము. అట్లానే ఇంకోటి ఎట్లా అంటే మనం ఎంత మన చెత్తవాములు అనుకున్న చెత్తవాములు అయినా కానీ లేకపోతే ఆ దూది ఎంత పెద్ద దూది ఉన్నా కానీ ఒక చిన్న స్పార్క్ ఒక చిన్న మంట యొక్క స్పార్క్ చిన్న పోయి పడితే ఏమవుతుంది అంతా కాలిపోతుంది కదా. అట్లానే మనం ఎంత పాపకర్మలు చేసుకున్నా కానీ మనము ఏంటి కృష్ణ అవి వాళ్ళ కోసము ఏంటి సరెండర్ అయితే వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తే అవి వెళ్తాయి అని అలా అని మనం ఉచ్చరిస్తాము కానీ నేను అంత పాపం చేస్తామంటే అలా అవదు. అది మనకేంటి మన హృదయంలో శ్రీకృష్ణ ఉన్నారు పరమాత్మ రూపంలో, సో వాళ్ళకి తెలుసు. సో ఏంటి మనం అలా చేయటానికి కాదు, మనం ఇంతకుముందు చేసాము కానీ ఇప్పటి నుంచి మంచిగా సత్ప్రవర్తన కలిగి ఉంటే అలా ఓకే. అట్లా కాకుండా ఏంటి కొంత రిలీజియన్స్ ఉంటాయి కదా ఆదివారం వెళ్ళేసి కన్ఫెషన్ అంటారు అనమాట, సో నేను ఈ తప్పులు చేశాను మళ్ళీ తర్వాత సోమవారం నుంచి మళ్ళీ అదే తప్పులు చేస్తాను మళ్ళీ ఆదివారం వెళ్ళేసి దేవుడా నేను ఈ తప్పులు చేశాను అంటారు. సో అలాంటివి కాదనమాట, మనము మంచిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సో అట్లనే ఇక్కడ ఇంకా స్టోరీ కంటిన్యూషన్. సో తర్వాత ఏమవుతుందంటే విష్ణుదత్తులు అజమేళకి ఒక 10 సంవత్సరాలు టైం ఇస్తారు. సో అప్పుడు ఆయన తప్పు రియలైజ్ అయ్యేసి ఆ సంవాదం కూడా వాళ్ళిద్దరు యమదత్తులు విష్ణుదత్తుల సంవాదం కూడా అజమేళకి వినిపిస్తుంది. సో ఆ తర్వాత ఆయన తన తప్పు తెలుసుకునేసి హరిద్వార్లోకి వెళ్ళేసి అక్కడ విష్ణువుకి బాగా పూజ చేసి మనం కుడి పక్క చూస్తున్నాం కదా చివరికి విష్ణు లోకానికి వైకుంఠానికి వెళ్తారనమాట. సో అత్యున్నత కర్మ జన్మ శుద్ధీకరణ, మన యాక్షన్ ఫార్ములా ఏంటంటే మనం అత్యంత అవసరంతో భక్తియుత సేవ చేయాలి. అత్యంత అవసరం అంటే మనం అనుకోవచ్చు కదా అదేంటి సేవ ఇప్పుడు ఎట్లా చేస్తాము ఇదేంటి చిన్నపిల్లలు ఎలా చేస్తారు వాళ్ళు ఇంకా చాలా వయసు ఉంది తర్వాత ముసలి వాళ్ళు చేస్తారు భక్తి అని కాదు. ఎందుకు కాదండి, ఎందుకంటే ఇంతకుముందు జన్మ తర్వాత ముసలితనము వ్యాధి ఇవన్నీ ఆ తర్వాత మరణం ఉంటుంది కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎప్పుడే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు చిన్నపిల్లలు చనిపోవటం తర్వాత యుక్త వయసులో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం లేదా యాక్సిడెంట్లలో చనిపోవటం లేదా ఫైర్లో చనిపోవటం చాలా విధాలుగా చనిపోతున్నారు కదా. సో చనిపోయే ముందు వచ్చేది ముసలితనం అనమాట. మనకి ఎప్పుడు మనకి ఏంటి ఆ మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కాబట్టి మనము ఎప్పుడు అవసరం అత్యంత అవసరము ఎమర్జెన్సీతో మనము సేవ చేయాలి. సో శ్రీమద్ భాగవతంలో చెప్తారు అకామ సర్వ కామో వా మోక్ష కామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యాజేత పురుషం పరం. కోరికలు అకామహ కోరికలు లేకపోయినా అట్లనే లేదా కామ్య కర్మ ఫలాలను కోరినను మనకి కోరికలు ఉన్నా కానీ లేదా మోక్షం మనకు కావాలి అనుకున్నా కానీ ఏం చేయాలి మన ఇచ్ఛ మన ఏంటి కోరికలు ఎట్లా ఉండాలి పూర్ణత్వమును తుదకు కృష్ణ భక్తి రసభావనలో మార్పు చెందు రీతిగా సాయశక్తుల దేవదేవుడైన కృష్ణుణ్ణి అర్చించవలెను. సో మనకి ఏమి ఉన్నా కానీ కృష్ణుడి దగ్గరికి విష్ణువు దగ్గరికి అట్లా వెళ్ళేసి మనం కోరుకోవచ్చు తప్పులేదు. అలా అని ఏంటి ఈ దేవుడు బాగా ఏంటి వెంటనే ప్రసన్నమయ్యేసి కోరికలు ఇస్తారు ఏంటి కోరికలు తీరుస్తారు అనేది కరెక్ట్ కాదు. మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం కదా
రావణుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి తపస్సు చేశాడు. తర్వాత ఏంటి ఆ మన చివర్లకు ఏమైందో తెలుసు కదా, రాముడు చంపేశారు. దేనికోసం తపస్సు చేశాడు? నాకు ఆ శక్తులు కావాలి, ఈ శక్తులు కావాలి అని తపస్సు చేశాడు. కానీ ఉపయోగం ఏమైనా ఉంది? ఆ చివరికి ఎలా బలయ్యారు? చంపబడ్డాడు. అట్లానే మనం చూస్తాం కదా ఆ ఏంటి 6000 సంవత్సరాలు ఆ ఏంటి హిరణ్యకశిపు ప్రహ్లాద ఏంటి మనం ప్రహ్లాద విని ఉంటాం కదా. సో ప్రహ్లాద్ వాళ్ళ నాన్న హిరణ్యకశిపు ఆయన 6000 సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం కోరుకున్నాడు? నాకు మృత్యు ఉండకూడదు అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, నీకే కాదు మృత్యువు నాన్న, నాకు కూడా మృత్యు ఉంది. నాకే మృత్యు ఉన్నప్పుడు నీకు మృత్యు లేకుండా నాకు ఏంటి ఇచ్చే శక్తి నా దగ్గర లేదు అంటే, అప్పుడు ఏంటి ఆయన అనుకుంటారు నాకంత తెలివి వాళ్ళు ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి ఆ ఏమి కోరుకుంటాడు? పగల చనిపోకూడదు, రాత్రి చనిపోకూడదు, ఇంటి బయట చనిపోకూడదు, ఇంటి లోపల చనిపోకూడదు, నీటిలో చనిపోకూడదు, భూమి మీద చనిపోకూడదు, ఏంటి ఆకాశంలో చనిపోకూడదు, భూమి మీద చనిపోకూడదు, నీటిలో కాదు ఆకాశం మీద భూమి మీద చనిపోకూడదు. ఇవన్నీ మనం చూసాం కదా, ఇవన్నీ విన్నాం కదా. కానీ తర్వాత ఏమైంది? నరసింహస్వామి చేసి చంపేశారా? ఎట్లా చంపేశారు? అట్లానే ఇంకా కోరుకున్న వాటిల్లో అస్త్రాలు ఉండకూడదు, శస్త్రాలు ఉండకూడదు. కానీ నరసింహదేవుడు ఎలా చంపేశాడు? అట్లా ఏంటి ఏళ్ళ గోర్లతోటి. ఇంకా ఏం కోరుకున్నాడు? మనుషులు చంపకూడదు, జంతువులు చంపకూడదు. కానీ నరసింహస్వామి ఏంటి ఆ నరహరి. సో ఏంటి సింహం ఫేస్, తర్వాత మానవ ఫేస్. సో జంతువులు కాదు, మనుషులు కాదు. అట్లానే ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, ఎక్కడ ఒక పిల్లరు ఏంటి గడపలో చంపేశారు. సో మనం అనుకోవచ్చు మనకి ఎంత చాలా ఏంటి తెలివితేటలు ఉన్నాయి, లేకపోతే ఏ చేసినా కానీ మనం ఎప్పుడు బయటపడము ఈ కర్మ నుంచి. మన కర్మ ఎప్పుడు మనం ఏ చేసినా కానీ మన కర్మ మనకే వస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనం అనుకోవచ్చు, అదేంటి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, ఇవన్నీ భయపెట్టడానికి అంటే భయపెట్టడానికి కాదు ఇవన్నీ, ఎందుకంటే మనం తెలుసుకొని మన నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించడానికి. అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ ఆ ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ ట్రాఫిక్ లైట్స్ ఉన్నప్పుడు ఆగిపోవాలి, రెడ్ ఉన్నప్పుడు ఆగిపోవాలి, ఎల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు, ఇలాంటి కండిషన్స్ ఎందుకు ఉంటాయండి మనకి చెప్పటానికి. సో అట్లానే ఇవన్నీ తర్వాత ఏమవుతుంది కూడా మనం తెలుసుకుంటే మనం కరెక్ట్గా ఆ ఏంటి సత్ప్రవర్తనతో కలిగి ఉంటాము. లేకపోతే ఏమవుతుంది మనం చెప్పొచ్చు, ఏంటి ట్రాఫిక్ లైట్ రెడ్ ఉంటే నాకు తెలియదండి ఆగాలని, నేను ఇప్పుడే పల్లెటూరు నుంచి వచ్చాను అంటే పోలీసు వాళ్ళు ఒప్పుకోరు కదా. అట్లానే మనకి తెలియకపోయినా తెలిసినా తెలియకపోయినా మన కర్మలు మనకే ఉంటాయి. న్యాచురల్ ఏంటి లాస్ ఆఫ్ నేచర్ మన పైన యాక్ట్ అవుతూ ఉంటుంది, వర్క్ అవుతుంది. సో తర్వాత ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాము అన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ కూడా చూసుకోండి, ఏంటి కుడి పక్కన ఆయన కూడా మోహానికి చాలా ఎక్కువ అన్న అతను భక్తి భావనలో రాకముందు. సో మనకు తెలుసు బిల్వమంగళ ఠాకూరు ఏంటి చింతామణి ఒక వేష అంటే బాగా ఇష్టము, ఎప్పుడూ వెళ్తూ ఉండేవాడు అనమాట. చివరికి ఎంత ఇష్టం అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా వెంటనే చితి పెట్టేసి చితికి మంట పెట్టేసి వెంటనే వెళ్ళిపోతారు. ఆ వెళ్ళే సమయంలో కూడా ఆయన ఎంత మోహము అంటే ఆ టైంలో బాగా వర్షం పడుతుంది, ఆ నదులు దాటానికి ఏమీ లేదు, ఒక ఏదో ఒక ఏంటి దొంగ ఉందని చెప్పేసి ఏంటి కాండము అదేంటి చెట్టు మొద్దు ఆ దొంగ ఉందని చెప్పేసి దాన్ని పట్టుకునేసి వెళ్ళిపోతారు, ఏంటి నదులు క్రాస్ అయ్యి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంటిపైకి ఎక్కడానికి గేట్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి ఇంటిపైకి గోడపైకి ఒక తాడు పట్టుకొని ఎక్కేసి వెళ్ళిపోతారు అనమాట. సో తర్వాత ఆయన తెలుస్తుంది అండి చూస్తే తెలుస్తుంది ఆయన నదుల్లో ఆ నదిని క్రాస్ చేసింది ఒక శవాన్ని పట్టుకొని, అట్లానే ఆ గోడను ఎక్కింది ఒక పాముని పట్టుకొని, తాడును పట్టుకొని కాదు. సో మనము మోహము ఇలాంటివన్నీ అటాచ్ అయ్యి ఎక్కువ ఉంది అంటే మనము వస్తువుల్ని అవి ఎలా ఉన్నాయో మనం కరెక్ట్గా కూడా చూడలేము. తర్వాత చింతామణి చెప్తుంది, వేష నీకు ఎంత మోహము నా పైన నా శరీరాన్ని పైన పెట్టే బదులు అదే కృష్ణుడి పైన పెడితే నీకు వేరే జన్మ అంటూ ఉండదు కదా అని చెప్తే, అప్పుడు ఆయన ఏంటి నిజమే కదా అని చెప్పేసి వెంటనే వెళ్తూ ఉంటారు. ఇంకా సరే ఇట్లా కాదని చెప్పేసి వెంటనే వృందావనానికి బయలుదేరుతారు. సో వెళ్ళేటప్పుడు దారిలో కూడా ఏంటంటే ఒక అందమైన ఆమె బావి నుంచి నీళ్లు తోడుకొని ఇంటికి వెళ్తుంటే ఆ బిల్వమంగ ఠాకూర్ ఆమె వెంట పడిపోతాడు. పడేసి ఏంటి ఇంటికి ఇంట్లోకి వెళ్తున్న తర్వాత మళ్ళా ఆయన గుర్తు వస్తుంది. అప్పుడు ఆమెనే పక్క పెనిసిల్ అడిగేసి ఆ కళ్ళు రెండు పొడి చేసుకుంటాడు. ఏంటి ఈ కళ్ళు ఇవన్నీ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాయి అని చెప్పేసి పొడి చేసుకుని తర్వాత బృందావనానికి వెళ్ళిపోతారు. తర్వాత మీరు చూడండి
ఎంత గొప్ప భక్తుడు అయ్యేసి అసలుకి ఆయన మనకి అన్మాచార్యుల పాటలు ఏంటి ఎంత ఒళ్ళు పులకరించిపోతుందో పులకరిస్తుందో అట్లానే ఆయన పాటలు కూడా చాలా చాలా భక్తి ఏంటి బెల్లమంగ ఠాకూర్ కూడా చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే మనం చూస్తున్నాం కృష్ణ వచ్చే ఆయన ముందు వచ్చి కళ్ళు లేవు కృష్ణ వచ్చే ఏంటి ప్రతిదీ వింటూ ఉండేవాడు అట్లానే ఆయనకి కావాల్సిందని కృష్ణానే సప్లై చేసేవాడు. సో అట్లాగా ఏంటి ఒకరోజు తెలియదు అనమాట ఒకసారి బిల్వమంగ ఠాకూర్ పట్టుకుంటే చెయ్యి అప్పటికి అర్థమైపోతుంది నాకు ఎవరో పెడుతుంది ఎవరో కాదు కృష్ణానే అని. సో మనము డిసైడ్ చేసుకున్న అంటే మనకి తప్పులు చేయొచ్చు కానీ ఆ తప్పులే అంటే చెయ్యొచ్చు అంటే మనకు చెయ్యాలని కాదు తప్పులు జరగవచ్చు కానీ ఆ తప్పులు ఎందుకు జరిగింది ఎవరన్నా మనకి పక్కన వాళ్ళైనా సజెషన్లు ఇస్తుంటారు లేకపోతే ఎందుకు జరుగుతుంది నాకు నేను ఏదైనా తప్పు చేస్తున్నాను అని మనం మంచి సన్మార్గంలో వెళ్ళవచ్చు. సో అవన్నీ మన పైన ఆధారపడి ఉంటాయి మనం తీసుకుంటున్న చాయిసెస్ మీద. అట్లానే సరే ఇప్పుడు దాకా మనం అన్ని డిస్కస్ చేసాం కదా. సో తర్వాత సరే ఇప్పుడు దాకా మనం ఏదో చేసాము పాపాలు అన్ని చేసాము పుణ్యాలు కూడా చేసే ఉంటాము కానీ పుణ్యం ఉన్న తర్వాత డిస్కస్ చేస్తాం అవి కర్మ అకర్మ వికర్మ అవన్నీ వస్తాయి పాపాలు పుణ్యాలు. పాపాలు ఉన్నా పుణ్యాలు ఉన్నా కానీ మనము భూలోకానికైనా లేదా కిందకైనా వెళ్తాము పాపాలు ఉంటే పుణ్యాలు ఉంటే స్వర్గలోకానికి అట్లా వెళ్ళేసి వాటిని అనుభవిస్తాము. కానీ ఆ ఎప్పుడైతే ఈ పాపం ఎట్లాంటిది అంటే మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా ఆ బ్యాంక్లో మనం డబ్బులు జమ చేసినప్పుడు మనం డబ్బులు తీస్తా ఉన్నాం అనుకోండి సో అది ఏదో ఒక రోజు అయిపోతుంది. అట్లానే క్షీణే పుణ్యం మృత్యులోకం విశంతి. ఎప్పుడు పైకి మనం మంచి చేసుకొని పుణ్యాలన్నీ బాగా చేసుకొని దాన ధర్మాలన్నీ చేసేసి స్వర్గానికి వెళ్ళినా కానీ క్షీణే పుణ్యం ఆ పుణ్యం అంతా ఎప్పుడైతే క్షీణిస్తుందో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి జీరో అయిపోతుందో అప్పుడు మృత్యులోకం విశంతి మళ్ళీ కిందకు వచ్చేస్తాము. సో అందువల్ల మనము పుణ్యము ఉండకూడదు అట్లానే పాపం కూడా ఉండకూడదు. కానీ సరే మరి అలాంటప్పుడు మరి ఏం చేయాలి ఇదేంటి ఏం చేసినా పాపం లేకుండా పుణ్యం లేకుండా ఎలా ఉంటుందని. సో దాన్ని మనము జన్మ శుద్ధీకరణ ఎలాగా మన జన్మని ఏంటి బాగా శుద్ధి చేసుకోవచ్చు. ఒకటి పక్కన మనం ఏమేమి చేయాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అవి ఎట్లా తెలుస్తుంది పుస్తకాల ద్వారా శాస్త్రాల ద్వారా అట్లానే గురువుల ద్వారా అవంతా తెలుస్తుంది. సో అది మనం ఫస్ట్ మన మానవ జన్మ యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఇది ఏంటి అని మనము మొదట తెలుసుకోవాలి. అట్లానే సరే తెలుసుకున్నాము అయిపోయింది సరే తెలుసుకుంటే సరిపోతుందా ఇప్పుడు సపోజ్ ఏంటి డాక్టర్ చెప్పాడు ఏంటి టాబ్లెట్స్ వేసుకోమని మనకి ఏదైనా బాగాలేనప్పుడు మాత్రలు వేసుకోమని మనం సరే నేను మాత్ర వేసేసుకున్నాను అని మనం అనుకుంటే సరిపోతుందా కాదు కదా మనం మాత్ర తీసుకొని దాంతోపాటు వాటర్ వేసుకొని మింగేస్తేనే పనిచేస్తేనే కదా మనకి దానివల్ల ఫలితం వచ్చేది. అట్లానే మనం తెలుసుకున్నాము జ్ఞానాన్ని తర్వాత అదే జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన నిజ జీవితంలో మనము ఆ కార్యకలాపాలు చేయాలి. ఏమేం చేయాలి ఏంటి సంఘము మన సంఘం పైన బట్టే డిపెండ్ అయి ఉంటుంది కదా అంటే ఎవరితో మనము ఏంటి ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నాము. సో ఇదంతా సంఘము కిందకు వస్తుంది అసోసియేషన్ ఇంగ్లీష్లో. సో ఇదంతా పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనము మంచి వాళ్ళతో మనము సాన్నిహిత్యంగా సన్నిహితంగా ఉంటున్నామో అప్పుడు మనకి ఆ మంచి అలవాట్లు మనకు వస్తాయి. ఎప్పుడైతే మనం చెడ్డ వాళ్ళతో ఉంటామో ఆ చెడ్డ అలవాట్లు మనకు వస్తాయి. అట్లానే జపం సర్వప్రధానము. సో మనము జపము చేయాలి అంటే నిన్న ఒక నిమిషము రెండు నిమిషాలు అట్లాగా హరే కృష్ణ మహామంత్రం జపించాం కదా అది జపము. ఎందుకంటే ఈ జపము ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటాము ఏంటి పిల్లవాడిని మనం పేరు పెట్టి పిలుస్తాము పిల్లవాడు వస్తారు కదా అట్లానే మనము కృష్ణ అని పేరు పెట్టి అంటే పిలుస్తాము కృష్ణ హరే కృష్ణ అని పిలుస్తాము అప్పుడు కృష్ణ వస్తారు. మనం ఏంటంటే ఆ జపించడం వల్ల మనకి కృష్ణకి బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడటమే కాదు మన కర్మ విత్తనాలు కూడా ఏమవుతాయి వేయించబడతాయి. నిన్న అనుకున్నాం కదా బాగా ప్యాన్లో వేడి చేస్తే ఏంటి అవి మొలకెత్తలేవు కదా. అట్లానే మనకి మరో జన్మ లేకుండా ఉండాలి అంటే మనం జపము సర్వప్రధానం. ఈ కలియుగములో ఏంటి అదే ప్రధానం అన్నమాట. ఇంతకుముందు ఏంటి తపస్సు అట్లానే ఏంటి దేవుడి పూజ అవన్నీ ఇంతకుముందు ఏంటి యజ్ఞ యాగాదులు ఇవన్నీ ఏంటి సత్యయుగంలో వచ్చేసరికి తపస్సు తర్వాత త్రేతాయుగం రామ టైంలో వచ్చేసరికి యజ్ఞ యాగాదులు అశ్వమేధ యజ్ఞం ఇవన్నీ మనం అప్పుడే ఉంటాం కదా. తర్వాత కృష్ణ టైము ద్వాపరయుగం వచ్చేసరికి దేవుడి పూజ ఈ కలియుగం వచ్చేసరికి నామ జపము. అందుకే కదా అన్నమాచార్యులు ప్రతి చాట ఏంటి చెప్తుంటారు కదా అన్ని కీర్తనలు అవన్నీ మనం ఎందుకు వచ్చాయి అన్నమాచార్యులు కానీ లేకపోతే వేరు వేరు ఆచార్యులు ప్రతి ఆచార్య చూస్తే చాలా
ఏంటి ఆ పేర్ల మీదే ఉంటుందన్నమాట, అంటే జపం మీద, కీర్తనలు, సంకీర్తన. అట్లానే మనము ఆహారం అనేది ప్రసాదం లాగా తీసుకోవాలి. అదేంటి ప్రసాదం తీసుకుంటే ప్రసాదానికి ఆహారానికి తేడా ఏంటి అంటే, ప్రసాదం అంటే మనం దేవుడికి పెడతాము, ఆహారం అనేది మనం ప్రిపేర్ చేసుకుంది. ఆహారం అంటే భోగ అంటాము. సో అది మన కోసం చేసుకుంది. ప్రసాదం అంటే కృష్ణకు పెట్టేసి లేకపోతే విష్ణువుకి పెట్టేసి మనం తీసుకున్నది. ఇది ఎలాగా అదేంటి ఇది ఎలాగా క్లీన్ అవుతుంది లేకపోతే జన్మని ఎలా శుద్ధి చేస్తుంది అంటే, ఒక మన ఉదాహరణ ఒకటి తీసుకోవచ్చు. ఒక ఇంట్లో బాగా మంచి పూల చెట్లు ఉండేసి పూలు బాగా ఉన్నాయనుకోండి, మనం వెళ్ళేసి ఇంటి ఓనర్ని ఇంటి యజమాని అడగకుండా మనం పూలు పీకామనుకోండి, మనం ఏం చేసినట్టు? దొంగతనం చేసినట్టు. అదే ఇంటి యజమాని లేచి నాకు కొన్ని పూలు కావాలి ఏంటి ఇంట్లో పూజ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి, ఆయన సరే అన్నారు అనుకోండి, సో అవన్నీ మనం పర్మిషన్ తీసుకొని చేసినప్పుడు అది దొంగతనం కిందకి రాదు, అంటే పాపం కిందకి రాదు. అట్లానే మనం ఏంటంటే ఈ ఆహారం కూడా మనమే అనుకోవచ్చు, మనమే ఏంటి అన్ని డబ్బులు పెట్టుకుంటున్నాము, ఆ బియ్యం అన్ని నావేను, సో ఎందుకు ఆ పెట్టాలి అంటే అవన్నీ కరెక్టే. కాకపోతే ప్రతిదీ దాని వెనక ఏంటి సూర్య కానీ సూర్యుడు లేకపోతే మొలకెత్తలేవు, చంద్రుడు లేకపోతే టేస్ట్ రాదు, జ్యూసెస్ ఆ చంద్రుడు వల్ల జ్యూసెస్ వస్తాయి ఆ టేస్ట్ కానీ అవన్నీ. తర్వాత గాలి, తర్వాత భూమి, ఆ భూమిలో ఎరువు ఏంటి ఆ శక్తి ఆ ఎరువులు ఇవన్నీ. సో అవన్నీ మనకి చేసినా కొన్ని చేస్తాము, కానీ సూర్యుడు కానీ ఎండ వేడి లేకపోతే ఆ చంద్రుడి నుంచి వచ్చే టేస్ట్లు ఇవన్నీ మనం చేయట్లేదు కదా, అవన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? కృష్ణ దగ్గర నుంచి వస్తున్నాయి. అట్లానే మనం కృష్ణకి చేసి ఏంటి మనం వండేసి కృష్ణ పెట్టేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, అది కృష్ణ పర్మిషన్ తీసుకున్నట్టు, సో దాంట్లో పాపాలు ఏమీ ఉండవు అన్నమాట. సో అందువల్ల ఇవన్నీ జన్మ శుద్ధి అవుతుంది. సో జన్మ శుద్ధి అంటే ఇక్కడ ఈ కర్మ ఇది కర్మ అంటూ మనకి రాదు, అంటే కర్మ శూన్యం అయిపోతుంది. సో సరే ఇప్పుడు దాకా మనం ఏమేమి చేయాలి, జన్మను ఎలా శుద్ధి చేసుకోవాలి, అసలు కర్మ ఎలా వస్తుంది, ఏమేమి వస్తుంది, అట్లాగే డిపెండ్ అయి ఉంటుంది. మనం చాలా ఎగ్జాంపుల్స్ చాలా ఉదాహరణలు కూడా చూసాము ఏంటి బిల్వమంగళ ఠాకూర్ కానీ లేకపోతే అజయమేల స్టోరీ కానీ, అట్లానే అంతకుముందు శూర్పణఖ స్టోరీ కానీ, తర్వాత శూర్పణఖ కుబ్జగా మారటం కానీ, అట్లానే రత్నాకరు వాల్మీకి మునిగా మారటం కానీ, సో ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. అంటే ఇవన్నీ బట్టి కూడా మనకేమి అర్థమవుతుంది అంటే, మనం ప్రస్తుతానికి తీసుకునే డెసిషన్స్ మనం తీసుకోవచ్చు, అంటే ఈ డెసిషన్ పైన ఫ్యూచర్లో మనం డిపెండ్ అయ్యి ఉంటుంది మన భవిష్యత్తు. సరే ఇప్పుడు మనం కర్మ ఎన్ని రకాలు, ఏమేంటివి, అవన్నీ మనం ఏంటి మాట్లాడుకుందాము. సో కర్మలో ఎడం పక్క మూడు ఉన్నాయి, తర్వాత కుడి పక్క మూడు రకాలు, మొత్తము ఆరు రకాలు. ఒకటి కర్మ, వికర్మ, అకర్మ, కుడి పక్క వచ్చేసరికి సమిష్టి కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ. సో వీటన్నిటిలో అన్ని క్లియర్గా ఏంటి మీనింగ్స్ కూడా వాటిల్లోనే ఉన్నాయి, మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. కర్మ అంటే ఏంటంటే చర్యను పూర్తి చేయడము, కార్యాచరణ. కర్మ అంటే నిర్దేశించిన విధులు, ఒకరికి నిర్దేశించిన విధులు నిర్వర్తించడము. ప్రతి కార్యాచరణకు ఫలితం ఉంటుంది, ఎవరైనా దానిని భరించాలి. మనము కార్యాచరణ చేస్తాము, వాటి ఫలితాలను అనుభవిస్తాము లేదా ఆనందిస్తాము. ఇక్కడ మనము కుడి పక్క ఎడం పక్క చూస్తే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పని ఏంటి, క్రిమినల్స్ని పట్టుకోవడము ఏంటి, దొంగల్ని కానీ ఏంటి రూల్స్ని గవర్నమెంట్ రూల్స్ని అతిక్రమించే వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, ఒకవేళ అవసరం ఉంటే ఎన్కౌంటర్ చేయడము, అదంతా చేస్తే గవర్నమెంట్ ఎవరికైతే అవన్నీ బాగా చేస్తుందో వాళ్ళకి మంచి ఏంటి రివార్డులు కానీ అట్లాగే వస్తాయి, సో అనుభవిస్తారు వాళ్ళు. అట్లానే అతనే సరే నా చేతిలో గన్ను ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన గన్నే కదా అని చెప్పేసి పక్కింట్లో కూడా తగాద జరుగుతుంటే పోయి కాల్ చేస్తే ఏమవుతుంది, అతను బాధ అనుభవిస్తాడు, ఎందుకంటే అది ఆయన చేయాల్సిన పని కాదు. సో ఆయన చేయాల్సిన పనిని మనం కర్మ అంటాము, చేయకుండా పనిని వికర్మ అని అంటాము. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే ఏంటి ఆ ఉదాహరణలు, కొన్ని ఉదాహరణలు మన పిల్ల ఏంటి తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పనులు ఏంటి, ఇవన్నీ కూడా కర్మ కిందకి వస్తాయి. అట్లానే అకర్మ అనేది ఇక్కడ కర్మలో చూస్తే మనం చేసిన ప్రతి పనికి మనకి ఆనందం కానీ ఇలాంటివన్నీ దొరుకుతుంది. అట్లానే అకర్మలు కూడా ఉంటుంది, కాకపోతే ఇక్కడ తేడా ఏంటి అంటే కర్మ ప్రతి చర్యలకు కారణం కారిని చర్యలు, ఈ చర్యలకి ఎటువంటి ప్రతి చర్యలు
ఉండవు లేదా పడవు. జనన మరణ చక్రం నుండి ఒకరిని విడిపించే చర్యలు, భగవంతుని యొక్క ఆనందం కోసం చేసే కార్యకలాపాలు. ఇక్కడ మనం చూడండి, ఆ ఏంటి కుడిపక్క ఉంది కదా యుద్ధభూమిలో అర్జునుడు సైనికులను చంపడం. ఏంటి నిన్న కూడా మనం చెప్పుకున్నాము, ఆ కురుక్షేత్ర యుద్ధం ముందు అర్జునుడు మంచి క్వశ్చన్లు అడిగాడు, మంచి క్వశ్చన్లు కాదు మంచి డెసిషన్ కూడా తీసుకున్నాడు. వాళ్ళందరూ చంపకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ చుట్టాలు ఏంటి బంధువులు ఇట్లాగా ఉన్నారని. సో కృష్ణ చెప్తారు కదా, నువ్వు ఏదైనా చేసినా అధర్మం కోసం పోరాడేసి అట్లానే నువ్వు ప్రతిదీ నన్నే గుర్తుపెట్టుకో, ఎప్పుడు నన్నే గుర్తుపెట్టుకో, నాకే రిజల్ట్స్ ఇచ్చేసే, నువ్వు పని నువ్వు చెయ్యి రిజల్ట్స్ నాకు ఇచ్చేసే అని కృష్ణ చెప్తారనమాట. సో అప్పుడు నీకు ఆ కర్మ నీకు రాదు, ఎందుకంటే నువ్వు అన్న దేవుడి కోసం చేస్తున్నావు. ఇప్పుడు ఏదైనా మన గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్ కోసం చేసామనుకోండి, మనకేమి కర్మ రాదు కదా, మనల్ని ఎవరు తప్పు పట్టరు అట్లానే అనమాట. సో కర్మకి అకర్మకి తేడా. కర్మలు అనేది మనం పనులు చేస్తాము కానీ కృష్ణ దేవుడు వాళ్ళకు సంబంధించి చేయమన్నమాట, మన కోసం మనం చేసుకుంటాము. అకర్మ అనేది మన కర్మ చేస్తూ ఉంటాము కానీ ఆ వచ్చే ఫలితాలు కృష్ణుడి కోసం చేస్తూ ఉంటాము. అంటే కృష్ణ మనం సంతోష కృష్ణ హ్యాపీగా ఉండాలి అని ఉద్దేశంతో మనం చేస్తాం. అంటే మన పిల్లల్ని బాగా చూసుకున్నాము అనుకోండి, అట్లానే వాళ్ళని ఏంటి మంచి సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా, అట్లానే ఏంటి ప్రతిరోజు కృష్ణ కోసము మనం ఏంటి ఇట్లాగా అన్నము మనం చేసే ప్రతి పని కృష్ణాని ఉంచుకున్నాం అనుకోండి, చెప్పుకున్నాం కదా మనం తింటాము, ఆ తినే ముందు మనం ఏంటి వండేసి కృష్ణకి ఆఫర్ చేసేసి మళ్ళీ మనం తిన్నాం అనుకోండి, దాంట్లో పాపం ఉండదు అట్లాగనమాట. ఎగ్జాంపుల్. సో అట్లానే వికర్మ అనేది మనం చెప్పుకున్నాం కదా ఇంత పోలీసు టైంలో కూడా, నాకు గన్ను ఉంది కదా గవర్నమెంట్ ఇచ్చిన గన్నే కదా అని పక్కన వాళ్ళని కాల్చేస్తే, ఎవరినంటే వాళ్ళని కాల్చేస్తే లేదా పౌరులను కాల్చేస్తే శిక్ష పడుతుంది, అదే అనమాట వికర్మ అంటే. సో చేయగొన్ని పనులు అవి వికర్మ. భగవద్గీత 4వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్తారు, కర్మణ్యహపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణ అకర్మణ చ బోధవ్యం గహన కర్మణో గతి గహన కర్మణో గతి. ప్రకృతి చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ కార్యకలాపాలు, వేద నిషేధాలను విస్మరించే లేదా వ్యతిరేకించే ప్రతిచర్య, ధర్మానికి వ్యతిరేకంగా చేసే దుర్మార్గపు చర్యలు, పాలనా చట్టం మరియు ప్రకృతి చట్టాలకు వ్యతిరేకంగా కట్టుబడిన నిషేధించబడిన లేదా పాపపు కార్యకలాపాలు. సో మనకి ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఏమేంటివి అక్రమంగా చేసేవి, దొంగతనాలు కానీ లేకపోతే వేరే వాళ్ళని చంపడం కానీ లేకపోతే వేరే వాళ్ళని బాధ పెట్టడం కానీ, సో ఇవన్నీ మనకి ఏంటి వికర్మ కిందకే వస్తాయి. అట్లనే అబద్ధాలు చెప్పడం కూడా వికర్మ కిందకే వస్తాయి, ఎందుకంటే అది దాంట్లో మనం పైశాచిక ఆనందాన్ని పొందుతుంటాము. సో అవి కూడా వికర్మ కిందకే వస్తుంది. సో కర్మ కుడి మనం అర్థం చేసుకో, ఓకే ఇప్పుడు 3 రకాలు వచ్చినాయి, అవి నేను ఎలా అర్థం చేసుకోవచ్చు అని, కర్మ వికర్మ అకర్మ మనము సరే ఏంటి కర్మని మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము, ఎందుకంటే అది చాలా ఏంటి కష్టము, అంటే అది అర్థం చేసుకో అంత ఈజీగా అర్థం చేసుకోలేము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అకర్మ ప్రతి దానికి కృష్ణుని గుర్తుపెట్టుకొని కృష్ణ కోసము, అది మంచి పనులు చెడ్డ పనులు కాదు. సో అలాంటివి అనమాట. సో అందువల్ల మనం అది నేర్చుకోవాలి. అట్లానే ఇంకా 3 రకాలు ఇప్పుడు అకర్మ వికర్మ కర్మ అకర్మ వికర్మ గురించి చెప్పుకున్నాం కదా. అట్లానే ఇప్పుడు నెక్స్ట్ సమిష్టి. సమిష్టి అంటే దీనిలో అర్థం ఉంది కదా, సమిష్టి అంటే కలెక్టివ్, అందరు కలిపి చేసుకునేది అనమాట. సో ఇప్పుడు ఏదన్నా మనం ఏంటి విమానాలకి యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం వాళ్ళు చనిపోతుంటారు, అట్లానే ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు కానీ లేకపోతే వరదలు కానీ ఇలాంటి సునామీలు ఇవన్నీ వచ్చేసి చనిపోవటాలు, తర్వాత కొన్ని కంపెనీస్లో ఏంటి బాగా లాభాలు వచ్చేసి ఆ ఎంప్లాయీస్ అందరికీ ఎక్కువ బోనస్లు ఇవ్వటము, అవన్నీ అందరికీ ఏంటి కలిసి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనం సమిష్టి కర్మ కిందకి వస్తాయి. విషాదాలు మరియు విపత్తులు క్రూరంగా యాదృచ్ఛికంగా మరియు ఏకపక్షంగా అనిపిస్తాయి. మొత్తం దేశం బాధలో ఉంది, మునిగి ఉండటము, అంటువ్యాధి యుద్ధము, వినాశాలు, సాధారణ గమ్యాన్ని పంచుకునే చిన్న లేదా పెద్ద వ్యక్తుల సమూహము, వారి ప్రయోజనాలు లేదా బాధలు, ప్రతి ఒక్కటి ఏదైనా మనం అనుభవిస్తున్నాము అంటే మనం ఇంతకుముందు చేసిన కర్మ సమిష్టి కర్మ లాగా ఇప్పుడు అనుభవిస్తున్నాం అంతే. ఏదైనా యాక్సిడెంట్లు అయినా అదేంటి బస్సులు యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ సమిష్టి కర్మ కిందకి వస్తాయి. అట్లానే సంచిత కర్మ అంటే సంచిత అంటే ఇప్పటిదాకా చేసింది అనమాట. సో మనకి దీంట్లో చూస్తే ఏంటి ప్రతి జీవి ప్రతి జన్మలో భారీ కర్మలను కూడబెట్టుకుంటాడు. మనం ప్రతిదీ అంటే మన మానవ జన్మ ఎత్తినప్పుడు మన కర్మ మనకే ఉంటుంది. మన మునుపటి జన్మలన్నిటి నుండి మనం పొందిన
కర్మలు మునుపటి జన్మలు అంటే ఇక్కడ మునుపటి మానవ జన్మలు ఎందుకంటే జంతువులకి కర్మ రాదు కదా అవి కర్మ కర్మను అనుభవిస్తాయి కానీ కర్మ వాడికి రాదు మీ మునుపటి జన్మలలో మీరు చేసిన చర్యల యొక్క అన్ని ఫలితాలు మీ ఖాతాలో పోగుపడతాయి వీటి పండ్లు లేదా విత్తనాలు ఇంకా మొలకెత్తలేదు మొలకెత్తి ఉండొచ్చు మొలక అయిపోయి ఉండొచ్చు కూడా సో సంచిత కర్మ అనేది ఇప్పటి వరకు పేరుకుపోయిన మొత్తం కర్మ సో మనం అనుకోవచ్చు అదేంటి ఏంటి కర్మ అంటే ఇమీడియట్ గా యాక్ట్ అవుతుందా అంటే ఇమీడియట్ గా యాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటే ఇప్పుడు కొన్ని మొక్కలు ఉంటాయి తొందరగా ఏంటి ఆ మొక్కలు వచ్చేసి ఫాస్ట్ గా పెరగటం కానీ కొన్ని ఉంటాయి అవి స్లోగా మొదలు వస్తాయి స్లోగా చేస్తాయి స్లోగా ఆ పండ్లు అలాంటివి ఇస్తుంటాయి కదా అట్లా అనమాట సో మనకు అంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకున్నాము అంటే ధృతరాష్ట్రుడికి తన 100 మంది కుమారులు యుద్ధంలో చనిపోయినప్పుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు నేనేమి తప్పు చేశాను నేనేమి కర్మ చేసుకున్నాను నా 100 మంది కుమారులు చనిపోయారు అని అప్పుడు ఆ అటు పక్క ఉన్న వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్తారు నువ్వు 50 జన్మల ముందు ఒక కర్మ చేశావు ఏంటి అంటే ఆ సమయంలో 50 జన్మల ముందు నువ్వు ఒక వేటగాడివి ఆ వేట సమయంలో నువ్వేం చేసావు అంటే చెట్ల మీద ఉన్న పక్షుల కోసం ఎక్కు పెట్టావు కానీ అది చూసిన పక్షి పెద్ద పక్షి ఏం చేసిందంటే ఏంటి ఎగిరి వెళ్ళిపోయింది కానీ నువ్వు ఆ కోపంతో పక్షి ఎగిరిపోయింది నువ్వు ఏదైతే చంపాలనుకున్నావో ఆ పక్షి ఎగిరిపోయింది అని చెప్పేసి దాని పిల్లలు 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లల్ని నువ్వు చంపేసావు అందుకే నీకు ఇది అంటారు అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు అనమాట అదేంటి 50 జన్మలు అన్నారు మరి మరుసటి జన్మలోనే రావచ్చు కదా మరి 50 జన్మలు ఎందుకు ఇన్ని జన్మలు ఎందుకు నేను అంటే ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అడుగుతారనమాట అప్పుడు చెప్తారు ఓకే ఎందుకు అంటే నీకు 100 మంది పిల్లలు పుట్టాలి 100 మంది పిల్లలు పుట్టాలంటే నీకు పాపం ఏంటి సారీ 100 మంది పిల్లలు పుట్టాలంటే పుణ్యం రావాలి ఆ పుణ్యము నీకు 50 జన్మల తర్వాత ఇప్పుడు వచ్చింది అందువల్ల నీకు 100 మంది పిల్లలు పుట్టారు అందువల్ల ఆ కర్మ ఇప్పుడు నీకు యాక్ట్ అయింది ఆ కర్మ ఇప్పుడు నీ పైన చూపించింది అందువల్లే నీ కుమారులు నీకంటే ముందు చనిపోవటాన్ని నువ్వు అండి వింటున్నావు అనేది సో మన కర్మ అనేది ఏ జన్మలు చేసుకున్నామో మనం అనుభవించేదంతా ప్రతిదీ కర్మ కిందకే వస్తుంది అది ఇంతకుముందు ఏదో ఒక టైంలో ఎప్పుడు మనం చేయకుండా మన కర్మ మనకి ఎప్పటికీ ఏంటి మన పైన ఏది యాక్ట్ అవ్వదు సో మనం ఏదన్నా అనుభవిస్తున్నాము కష్ట సుఖాలు ఇవన్నీ అది కర్మ కిందకే వస్తాయి నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ సో ప్రారబ్ధ వ్యక్తం ప్రతిచర్య సుఖం మరియు దుఃఖం ఇప్పుడు మనము మన ఇంతకుముందు చెప్పుకున్న సంచిత కర్మ మన ఇప్పుడు దాకా ఉన్న కర్మ అంతా ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు మనకి యాక్ట్ అవుతున్నది ఇప్పుడు మొలకలెత్తేసి మన పైన చూపిస్తున్నది అది ప్రారబ్ధ కర్మ అంటాము మన జీవితకాలం మన స్వభావం మన విధి మన కుటుంబం మన స్నేహితులు మరియు పరిచయస్తులు జీవితంలో జరిగే ప్రధాన సంఘటనలు యొక్క విస్తృత చట్టాన్ని నిర్ణయిస్తుంది ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో మనం ఏమి చేస్తాము అంటే ఆ కర్మ మనకి పని చేయడానికి మనం ఇప్పుడు ఏంటి రెడీగా ఉన్నాం అనమాట సో అందువల్ల ఆ కర్మ ఇప్పుడు మనకి ఏంటి మన పైన పనిచేస్తుంటుంది ఒక మనిషి మన ప్రస్తుత జీవితంలో అనుభవించే సుఖ దుఃఖాలు మనం అనుభవించే సుఖాలు కానీ దుఃఖాలు కానీ అలానే ఫలం వ్యక్తం చేయటము ప్రారంభించిన చర్య దాని ఫలం ఈ జీవితంలోనే వ్యక్తమవుతుంది మన గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తాము భగవంతుడి కొన్ని కర్మ ఫలితాలు మొలకెత్తవు సో మనం అనుకున్నాం కదా ఏంటి కృష్ణ అని లేకపోతే దేవుడు నామాలని ఇట్లా చేపిస్తే ఆ కర్మలు ఫలితాలను తీసేసుకుంటారు అలా అని మనం తర్వాత మళ్ళా తప్పులు చేయటం కాదు ఇప్పుడు మనం కుడి పక్క చూడండి ఎడం పక్క చూడండి పైన ఆల్రెడీ కర్మ అంతా బుక్ లో రాసింది మనకు కనిపిస్తుంది తర్వాత వైట్ పేజెస్ ఉన్నాయి ఆ వైట్ పేజెస్ లో మనం ఇప్పుడు ఏదైతే చేసుకుంటామో ఆ వైట్ పేజెస్ లో ఉంటుంది సో ఏదైనా నెక్స్ట్ వచ్చే జన్మల్లో మనకి అది పనిచేస్తుంటుంది అనమాట కర్మ అనేది సో ఇప్పుడు కర్మ మనం ఇప్పుడే రాసుకుంటాము ఇంతకుముందు కర్మ ఆల్రెడీ అయిపోయింది అది మన చేతుల్లో లేదు సో దాని గురించి మనం ఆలోచించలేము ఆలోచించకూడదు ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఎలాగ ఉండాలనుకుంటున్నాము అనేది మనం ఇప్పుడు చేసుకుంటున్న వాటిని బట్టి ఉంటుంది ఇంకా ఇంకా మనం ఆలోచిస్తాము ఏంటి కొంతమంది ధనవంతులుగా కొందరు పేదలుగా ఎందుకు పుడుతున్నారు వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ప్రారంభ పరిస్థితులను ఎందుకు పొందుతున్నారు మనం చూస్తాము ఒక తల్లి తండ్రి ఇద్దరు ఒక్కరే అంటే ఒకే జంట ఇద్దరు కొడుకులకి కానీ లేకపోతే పిల్లలకి జన్మనిస్తే వాళ్ళిద్దరికి వేరువేరుగా ఆస్తులు కానీ అంటే పద్య సమయంలో ఒకటిగా ఉండొచ్చేమో కానీ ఆ తర్వాత అవన్నీ వేరువేరుగా ఉంటాయి అట్లా ఇప్పుడు మన సైన్స్ ప్రకారం చూస్తే
రెండు పదార్థాల నుంచి వచ్చేది ఒకటిగా ఉండాలి. కానీ మనం చూస్తున్నాం కదా నిజ జీవితంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు వేరువేరుగా ఉంటారు. వాళ్ళు బిహేవ్, వాళ్ళ ఏంటి వాళ్ళ ప్రవర్తన కానీ లేకపోతే మాట్లాడే తీరు కానీ శరీరం కానీ అట్లానే ఇంకా ఏంటి బాడీ అంటే సౌందర్యం కానీ ఇవన్నీ అర్థం చేసుకునే విధానం కానీ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. అవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఒక్కొక్క కర్మ ఉంది. ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. కాబట్టి అట్లానే మనం చూస్తాం కదా తర్వాత సరే తల్లిదండ్రులు ఏర్పడినప్పుడు ఒకే ఆస్తి పంచిపెట్టారు. కానీ తర్వాత మనం చూస్తుంటాము ఒకరేమో దుర్భరంగా ఖర్చు పెట్టడాలు లేకపోతే బాగా సంపాదించుకోవటాలు లేకపోతే అడ్డంగా అంటే మద్యాలకి ఇలాంటి ఖర్చు పెట్టాలు చేస్తూ ఉంటారు. సో అది వాళ్ళ తప్పు. కాకపోతే వాళ్ళ ఆస్తి పోతుంటుంది కదా, సో అది కర్మ. సో ఇవన్నీ మనము అర్థం చేసుకోగలగాలి. సో అర్థం చేసుకున్నప్పుడు మనము సరే మనకు కొంత డబ్బు ఉంది అది ఎందుకు అంటే మనం ఇంతమంది చేసుకున్న కర్మ, దాన్ని మనం ఏమి చేయలేము. మనం అట్లానే ధనవంతులు చూసేసి ఓకే వాళ్ళకి అంత డబ్బు ఉంది నాకెందుకు డబ్బు లేదు అని ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి ఏం చేస్తాము? మనం అదే శోకంలో ఉండిపోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. ఫ్యూచర్లో కూడా శోకంలో ఉండిపోతాము. అట్లా కాకుండా ఓకే నా కర్మ, నేను ఏదో తప్పు చేశాను, ఓకే నేను ఇది అనుభవిస్తున్నాను, కానీ నేను ఏంటి భవిష్యత్తులో వేరుగా ఉండాలనుకుంటున్నాను అని అనుకొని అప్పుడు దాని ప్రకారము మనము ఏంటి ఇప్పుడు మనం చేసే పనుల్ని అన్ని మార్చుకున్నాం అనుకోండి ఏమవుతుంది, వెళ్ళిపోతాము. ఆ భవిష్యత్తులో ఎలా ఉండాలో అలా అవుతాం అనమాట. సో తర్వాత ఆల్రెడీ శుద్ధీకరణ ప్రక్రియ మన జన్మని మన కర్మని ఎలా శుద్ధి చేసుకోవాలి అని ఆల్రెడీ చూసాము. అట్లానే ఇక్కడ కూడా జపము ఏంటి తర్వాత ప్రసాదం చెప్పాం కదా, మనము వండిన అన్నాన్ని దేవుడికి అట్లా పెట్టేసి ప్రసాదము, తర్వాత తులసిదేవి చుట్టూ ప్రదక్షిణ, అట్లానే పుణ్యనదుల్లో స్నానాలు చేయటము, అట్లానే శాస్త్ర పఠనము పుస్తకాల గురించి తెలుసుకోవటము, అట్లానే సంఘము భక్త సంఘము. సో ఈ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనం జపం చేసామనుకోండి ప్రతిదీ దేవుడితో రిలేషన్ దేవుడితో సంబంధం ఏర్పరచుకుంటున్నాం. ప్రసాదం కృష్ణ వాళ్ళ అన్ని స్వీకరించిందే కదా మనం తింటుంది, కాబట్టి అక్కడ కూడా మనకి ఏంటి దేవుడితో చేస్తున్నాం పని. ఇప్పుడు మనం జస్ట్ మన కృష్ణ పెట్టకుండా తినే అన్నము అది సంబంధం, కృష్ణకి సంబంధం లేదు. అదే మన కృష్ణ పెట్టి తిన్నాం అనుకోండి మనం తింటున్నాం ఎలాగూ, అది కృష్ణ పెట్టి తిన్నాం అనుకోండి సో అది ప్రసాదం అవుతుంది కదా. సో అట్లానే ఆ విధంగా మనం కృష్ణాన్ని ప్రతి విషయాల్లో మనం తీసుకురావచ్చు. అట్లానే తులసిదేవి, సో తులసిదేవి చుట్టూ తులసిదేవి కృష్ణకి పెద్ద భక్తురాలు విష్ణువుకి ఇట్లాగా. సో అందువల్ల ప్రదక్షిణ చేస్తే మనం కృష్ణతో సంబంధం ఏర్పరచుకుంటున్నాము. పుణ్యనదుల్లో స్నానం చేస్తే గంగా నదులు ఇవన్నీ, సో అక్కడ కూడా కృష్ణకి ఏంటి గంగానది పైన నుంచి వచ్చింది కదా స్వర్గలోకం, అట్లా పై లోకాల నుంచి వచ్చింది. సో అట్లాగా మనము సంబంధం ఏర్పరచుకుంటాం. శాస్త్ర పఠనము అంటే భగవద్గీతలో చదివామనుకోండి కృష్ణ చెప్పిన మాటలే కదా మనం చూస్తుంది, మనం వింటుంది, మనం చదువుతుంది. సో అలానే మనం కృష్ణకి ఏర్పరచుకుంటాము. గురువులు వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు కూడా కృష్ణ గురించే చెప్తారు. వాళ్ళు కృష్ణ గురించి చెప్పట్లేదు, వాళ్ళు చెప్పే దాంట్లో కృష్ణ లేడు అంటే ఆ పరంపరలో లేరు అని నాకు ఏంటి మనం అనుకుంటాము. అదేంటి వీళ్ళు చాలా కష్టంగా చెప్తున్నారు, లేకపోతే కొంతమంది బాబాలు అంటారు కదా ఏంటి మీరు ఒక ఇంత డొనేషన్ ఇవ్వండి మిమ్మల్ని ఒక మంత్రం చెప్పేస్తాను మీరు అంత రాత్రి రాత్రి కోటేశ్వరం అవుతారో లేకపోతే రాత్రి రాత్రి సుఖంగా ఉంటారో అంటే అవన్నీ అవ్వదు. మన కర్మ మనకే ఉంటుంది, అది ఎప్పటికీ జరగని ప్రక్రియ. మన కర్మని మనమే శుద్ధి చేసుకోవాలి. అది ఎలాగా అంటే ఈ విధంగా అన్నమాట. సో యాజేత పురుష పరం మళ్ళా ఇదే సేమ్ అకామహ కర్మ అకామహ సర్వ కామో వా మోక్ష కామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యాజేత పురుషం పరం. మనకి కోరికలు ఉన్నా కానీ మళ్ళీ రిపీట్ చేయడానికి, ఎందుకంటే మనం రిపీట్ చేస్తే ఉంటుంది కదా, ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే గుర్తుంటుంది కదా. సో అకామహ అంటే మళ్ళా మన కోరికలు ఉన్నా లేకపోయినా మనం చూసుకున్నాం కదా ఏంటి కోరిక లేకుండా భక్తులు కృష్ణ మీరు సంతోషంగా ఉంటే రాధారాణి ఎంత కృష్ణ కోసం ఏది చేయడానికైనా రెడీ. సో అట్లాగా భక్తులు అనమాట. తర్వాత సర్వ కామ మనకి ఏంటి ఎన్ని కోరికలు ఉన్నా కానీ అట్లానే మోక్షం కావాలనుకున్నా కానీ ఎవరికి చేయాలి, భక్తి యోగం తీవ్రేణ భక్తి యోగం అత్యంత అవసరం, తీవ్రం చాలా తీవ్రంగా ఆ భక్తి చేయాలి. అట్లాగా ఎవరికి యాజేత పురుషం పరం ఆ యజ్ఞ పురుషుడికి, యజ్ఞ పురుషుడు ఎవరు కృష్ణ విష్ణువు ఇలా చేయాలి. మనం చూస్తున్నాం అంటే
మళ్ళా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అదే కృష్ణకి ఎందుకు చేయాలి, వేరే వాళ్ళకి ఎందుకు చేయకూడదు అంటే మనం చెప్పుకున్నాం కదా, రావణుడు కానీ ఆ హిరణ్యకశిపు కానీ వేరే దేవతలు చేశారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కావాల్సింది ఇచ్చేస్తారు, ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు చూడరు. మన ఎగ్జాంపుల్ మనం ఉదాహరణ తీసుకుంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మన పిల్లలు వెళ్ళేసి వాళ్ళకి ఏంటి నాకు ఇది కావాలి అని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు, అది ఆ పిల్లడికి మంచిదా కాదా అనేది చూడరు. అదే తల్లిదండ్రులు అయితే మనం చూస్తాం, ఓకే ఈ పిల్ల మన వాడికి ఇది మంచిది ఇది మంచిది కాదు అని మనం చూస్తాం కదా. అట్లానే మనం అందరం ఎవరము, కృష్ణ యొక్క పార్ట్స్ అండ్ పార్సల్స్, కృష్ణ యొక్క భాగములు మనము. కాబట్టి మన ఏంటి సుప్రీం ఫాదర్, కాబట్టి అంటే సుప్రీం ఫాదర్ అంటే మన ఫాదర్ 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 మొత్తం. సో మనం చివరికి ఏంటి మన బీజము మన ఆత్మ కృష్ణ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మనకి ఏది కరెక్టు ఏది తప్పు అని కృష్ణ తెలుస్తుంది. కాబట్టి మనం కృష్ణాన్ని పూజించాలి. అదే వేరే వాళ్ళని పూజించామనుకోండి ఏమవుతుంది అంటే వాళ్ళు ఇచ్చేస్తారు మనకు కావాలని కోరుకున్నది, కాకపోతే దానివల్ల ఫలితం మనమే అనుభవిస్తాము. రావణుడు రావణాసురుడికి పది తలలు వచ్చినాయి కానీ ఉపయోగం ఏమైనా ఉందా, చివరికి చంపబడ్డాడు కదా ఏంటి. కాబట్టి అట్లానే ఏంటి హిరణ్యకశిపుకి 6,00,000 సంవత్సరాలు తపస్సు చేశారు, అంటే సత్యలో సత్యయుగంలో 100,000 సంవత్సరాలు ఏంటి మన జీవిత కాలం, ఆ 6,00,000 సంవత్సరాలు ఏంటి తపస్సు చేశాడు బ్రహ్మ కోసం, బ్రహ్మ ఇచ్చాడు కానీ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా, ఏమి ఉపయోగం లేదు. అట్లానే మనం చూస్తాం కాస్త ధ్రువ మహారాజ్ ధ్రువ స్టార్ పోల్ స్టార్ చూస్తాం కదా, సో ఆయన 5 సంవత్సరాల సమయంలో వయసులో వాళ్ళ సవతి తల్లి వాళ్ళ నాన్న దగ్గర కూర్చోకుండా చేసిందని చెప్పేసి రాజు దగ్గర బాగా తిట్టేస్తుంది, నువ్వు ఒకేలా ఏంటి నువ్వు ఎవరివి మీ నాన్న దగ్గర కూర్చోవడానికి, నువ్వు నా గర్భంలో పట్టలేదు కదా అని చెప్పేసి అరిచేస్తుంది. అరిచినప్పుడు అది బాగా కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే క్షత్రియ కదా, క్షత్రియులకి ఖచ్చితంగా కోపం ఉండాలి, వాళ్ళ అప్పుడే వాళ్ళు ఏంటి ఆ పౌరుషం అన్ని ఉండాలి కదా. కాబట్టి అది వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చెప్తారు ఏంటి సునీతి వాళ్ళ సౌతి తల్లి పేరు సురుచి, సో సునీతి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టే, మీ సౌతి తల్లి చెప్పింది కరెక్టే, ఎందుకు అంటే మీ నాన్న అంటే వాళ్ళిద్దరు రాజులకి ఎక్కువ మంది భార్యలు ఉండేవాళ్ళు కదా, సో మీ నాన్న నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, ఆమె సరిగ్గా చూసుకుంటున్నారు, ఇప్పుడు ఆమె చెప్పినట్టే వింటున్నారు కదా వింటున్నారు, కాబట్టి ఆమె చెప్పింది కరెక్టే. ఆమె ఇంకోటి ఏం చెప్తుంది అంటే నా గర్భాన్ని పుట్టాలి అంటే నువ్వు నా గర్భాన్ని పుట్టలేదు కాబట్టి నువ్వు రాజు దగ్గర కూర్చోడానికి అర్హుడు కావు, నువ్వు నా గర్భాన్న వెళ్ళి విష్ణువుకి ఏంటి తపస్సు చేసి మళ్ళా వచ్చేయండి నా గర్భాన్న వచ్చి పుట్టు, అప్పుడు నీకు ఏంటి మీ నాన్న దగ్గర కూర్చునే హక్కు ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో అప్పుడు సునీతి కూడా అదే చెప్పింది, మీ సవత తల్లి కోపంలో చెప్పింది కానీ ఆమె చెప్పింది కరెక్టేను, నువ్వు ఏంటి వెళ్ళి విష్ణు దగ్గరికి వెళ్ళేసి తపస్సు చేయి విష్ణువుని సంతోషపరచు అని. కానీ అప్పుడు ఏమనుకుంటాడంటే సరే మా నాన్నకి లేదా వాళ్ళ నాన్నకి అంటే ముత్తాతయ్య బ్రహ్మ అనమాట, బ్రహ్మకి 14 లోకాలు, అట్లానే అంతకంటే నాకు పెద్ద లోకం కావాలి, అంతకంటే నాకు ఎక్కువ ఏరే రాజ్యం కావాలి నేను పరిపాలించడానికి, నేను ఎవరో చూపించాలి అనుకొని వెళ్తారనమాట. అప్పుడు సునీతి వాళ్ళ తల్లి చెప్తుంది ఏంటి నాకు ఎట్లా చేస్తారో తెలియదు కానీ విష్ణువుని వీళ్ళందరినీ తపస్సు చేయడానికి అడవుల్లోకి వెళ్తారు అని చెప్తారు. సో సరే 5 సంవత్సరాల బాలుడు మనం అనుకుంటామా అంత సంకల్పం ఉంటుంది అని అనుకోవట్లేదు, సో వెళ్ళిపోయాడు. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఆ మనసులో భావన వచ్చిందో విష్ణుని నేను పూజిస్తాను అని భావన వస్తుందో అప్పుడు విష్ణు ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. అట్లానే ఇట్లా ధ్రువ మహారాజు ధ్రువుడు వెళ్ళేటప్పుడు నారదుని పంపిస్తారు, నారదు చెప్తాడు అనమాట, నారదు టెస్ట్ చేస్తాడు, ఓ బాలక నువ్వు చిన్న పిల్లవాడివి 5 సంవత్సరాల పిల్లవాడివి, నువ్వు మీ తల్లి సవతి తల్లి ఏదో చెప్తే నువ్వు ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటావు, పోయి ఇంట్లోకి వెళ్ళి మీ రాజ్యం మీ నాన్న ఏంటి ఇంట్లోకి వెళ్ళేసి ఆడుకో ఎందుకు ఇవన్నీ నీకు అంటే, నారద నేను ఇక్కడికి విష్ణువుని సంతోషపరచడానికి వచ్చాను కాబట్టి నువ్వు నాకు ఏదన్నా నీ దగ్గర ఉపాయం ఉంటే ఎలాగ సంతోషపరచాలి విష్ణువుని అనే ఉపాయం ఉంటే చెప్పు, అంతేగాని ఇట్లా వెనకెళ్ళు నువ్వు బాలుడివి ఇవన్నీ కాదు అని చెప్తారు అడుగుతారు అనమాట. అప్పుడు నారదముని బాగా సంతోషం వచ్చేసి అప్పుడు ఏంటి మంత్రాన్ని ఉపదేశించేసి ఎక్కడికి వెళ్ళాలి అదంతా చెప్పేసి పంపిస్తారు. తర్వాత ఏంటి విష్ణువు ఒక 6 నెలలు బాగా తీవ్రంగా తపస్సు చేస్తాడు, మనం చూస్తాం ఏంటి
ఫస్ట్ లో నీళ్లు తాగేవాడు, తర్వాత ఎండుటాకులు తినేవాడు, తర్వాత ఓన్లీ గాలి ద్వారానే ఉండేవాళ్ళు, అట్లాగా 3 రోజులు, 6 రోజులు, 9 రోజులు అట్లాగా. సో చివరికి విష్ణువు ప్రత్యక్షం అవుతారు. విష్ణు ప్రత్యక్షం అయ్యేసి అడుగుతారు ఏమి కావాలి అంటే, ఎప్పుడైతే ప్రత్యక్షం అయ్యారో ఆ ధ్రువ మహారాజు ఏంటి అనుకుంటాడు, నేను అసలు ఏ ఉద్దేశంతో వచ్చాను, ఇంత పెద్ద రాజ్యాన్ని, బ్రహ్మ కంటే పెద్ద రాజ్యాన్ని కావాలని కోరుకున్నాను, కానీ అదంతా నాకు ఏంటి పగిలిపోయిన గ్లాస్ ముక్కలతోటి సమానము, మీరు ఉంటే చాలు, మీరు ఏంటి మీ దగ్గర మీ భక్తి చేసుకుంటే చాలు అని చెప్తారనమాట. సరే, ఇంకా విష్ణువు ఏం చెప్తారు ఏంటి, అదే అంత బాధపడతారు అనమాట ధ్రువుడు. తర్వాత విష్ణు గురించి చెప్తారు. సో మన ఇక్కడ గ్లాస్ ముక్కలు ఎందుకు అంటే, మనకు తెలుసు ఏంటి పగిలిపోయిన గ్లాస్ ముక్కలు ఎంత డేంజరు, ఎంత ఏంటి అపాయమో. సో తర్వాత మనం ఏంటి, తర్వాత విష్ణువు బాగా హ్యాపీగా చేసి, ఓకే నువ్వు అనుకున్నది నీకు వస్తుంది, భక్తి చేస్తావు, అట్లానే నువ్వు అనుకున్నది ఏంటి బ్రహ్మ కంటే పెద్ద రాజ్యం కావాలి కోరుకుంటున్నావు కదా, అది ధ్రువలోకము, అది ఇప్పుడు దాన్ని పాలించేది నీకే ఇస్తాను, తర్వాత ఈ భూలోకంలో 35,000 సంవత్సరాలు పరిపాలించి తర్వాత ఏంటి ధ్రువలోకానికి నువ్వు ఎప్పుడు ఉంటావు అని. సో చూడండి, ఇక్కడ ధ్రువ మహారాజు కూడా అట్లానే ఏంటి భౌతికగా కోరికల కోసం వెళ్ళాడు, కానీ ఎప్పుడైతే విష్ణువుని పూజించారో, ఎప్పుడైతే విష్ణువుని సంతోషపరిచారో, విష్ణువు ఏం చేస్తారంటే మనకి అది మంచా చెడా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సరే మన పెద్దవాళ్ళు వచ్చేసి ఏంటి అమ్మ కూరగాయలు కట్ చేస్తుంది అనుకోండి, అదే పిల్లవాడు 4 సంవత్సరాలు పిల్లవాడు, 5 సంవత్సరాలు పిల్లవాడు వచ్చి అమ్మ నువ్వే ఎందుకు కట్ చేస్తావు, నేను కూడా కట్ చేస్తానంటే తల్లి ఇస్తుందా, ఇవ్వదు. ఎందుకంటే ఆ చిన్నపిల్లవాడికి ఆ కత్తి ఎలాగ వాడాలో తెలియదు, కాబట్టి తల్లికి తెలుస్తుంది. అట్లానే ఒకవేళ అది పెద్ద అయితే తల్లి ఇస్తుంది, ఎందుకంటే ఎలా వాడాలో తెలుసు కాబట్టి. అట్లానే విష్ణువుని కృష్ణాన్ని పూజించడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ మనం శుద్ధి అవుతాము, తర్వాత మనకి ఏమి ఇచ్చినా కానీ మనం వాటిని మిస్యూజ్, తప్పుగా వాడము అనమాట. తర్వాత మనం చూస్తున్నాం కదా ధ్రువ మహారాజు 35 సంవత్సరాలు పరిపాలించేసి ఇప్పటికి మనం చూస్తుంటాం కదా ధ్రువ స్టార్ని, సో అది అనమాట ధ్రువ తార. సో మనం చూస్తున్నాం కదా అది అనమాట, మిగతా వేరే దేవుళ్ళని పూజించడానికి కృష్ణ విష్ణువు లేదా విష్ణు అవతారాలన్నీ పూజించడానికి తేడా ఏంటి అంటే ఇది, మనకి ఏది మంచో ఏది చెడో వీళ్ళకి తెలుసు, వీళ్ళు అప్పుడే ఇస్తారు. అదే వేరే వాళ్ళు అయితే వాళ్ళు సొంతంగా ఫాస్ట్గా ప్రసన్నం అవుతారు, కానీ మనం కోరుకున్నది ఇవ్వటం వల్ల మనకు తెలియదు అది దానివల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో. ఇప్పటిదాకా అందరికి అర్థమైనాయా? హరే కృష్ణ. హరే కృష్ణ సార్. అర్థమైంది కాస్త ప్రభుజీ. ఓకే ఓకే. నా పేరు హరే కృష్ణ. హరే కృష్ణ, మాకు అర్థమైంది. ఓకే ఓకే. హరే కృష్ణ, అందరూ చాలా సంతోషము. ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనకు తెలియాలి మనం ఏమి చేస్తున్నాము, ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఏంటి సన్మార్గంలో ఉన్నట్టు అని. సో దానికోసమే మనం చెప్పాం, కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం, మనకు తెలియాలి కదా ప్రకృతి నియమాలు ఎలా ఉంటాయి. సో వాటిని పోగొట్టుకోవాలంటే జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయట ఎలా పడాలి అంటే ఇవే అనమాట. మన చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఏ విషయమైనా ఏదైనా భక్తి తీవ్రైనా, సో చాలా అత్యంత అవసరం అనమాట. సో అత్యంత అవసరంతో మనం చాలా సీరియస్గా తీసుకొని చేయగలిగితే మనం చేస్తాము. మన అట్లా కాకుండా మనం ఏదన్నా ఏంటి ఇప్పుడు చేస్తాము, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాము, తప్పులు అంత చేసేసి తర్వాత ముసలితనంలో వెళ్ళినప్పుడు ఏంటి అప్పుడు భక్తి చేస్తానంటే, మనం అప్పుడు భక్తి నిజంగా చేయగలమా? మాట్లాడటానికి సరిగ్గా పళ్ళుండవు, చేతులు జపం చేయడానికి చేతులు సరిగ్గా పనిచేయవు, సరిగ్గా వినటానికి చెవులు సరిగ్గా ఉండదు, చెవుడు ఉంటుంది. మరి ఇంకా ఆ సమయంలో మనం ఏం చేస్తాం చెప్పండి? అంత పోయిన తర్వాత అంత శరీరం సహకరించదు, అలాంటప్పుడు మనం ఏం చేస్తే మనకి దానివల్ల ఉపయోగం వస్తుంది? కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు, ఎందుకంటే మనం అంత తప్పులు చేస్తే వృద్ధాప్యంలో మనం నిన్న మాట్లాడుకున్నాం కదా అపరాధ భావంలో బతుకుతూ ఉంటాము. సో అలాంటప్పుడు మనకి కృష్ణ ఇవన్నీ మనం సరిగ్గా చేయలేం పూజ. కాబట్టి మనం ఎవరైనా కానీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా ఎంత తొందరగా చేస్తే అంత ఎక్కువగా మన అకౌంట్లో, ఈ స్పిరిచువల్ అకౌంట్ ఆధ్యాత్మిక అకౌంట్లో మన బ్యాలెన్స్ పడుతూ ఉంటుంది. సో అది ఏదో ఒక టైం మళ్ళీ మనకే వస్తుంది. కొంతమంది అంటుంటారు ఏంటి నేను చేయడం నాకు టైం సరిపోవట్లేదు అని. ఓకే ఏంటి ప్రాబ్లమే లేదు, సరిపోవట్లేదు, సరిపోయినప్పుడు చేయండి కొంచెం టైం ఉన్నప్పుడు. సో ఆ విధంగా ఏమవుతుంది, మన అకౌంట్లో ఏంటి మన దగ్గర 1 రూపాయి ఉంది, బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే మన బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. అట్లానే మన అకౌంట్లో మన టైం ఎప్పుడైతే ఉందో అది మనం వేస్తూ ఉన్నామనుకోండి ఏమవుతుంది, మన ఆధ్యాత్మిక అకౌంట్లో, స్పిరిచువల్ అకౌంట్లో, మంచి అకౌంట్లో మనకి పెరుగుతూ ఉంటుంది ఆ బ్యాలెన్స్. సో మనకి మళ్ళీ అది మనకి వస్తుంది ఏదో ఒక టైంలో.
కాబట్టి ఆ ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆహారం అనేది సరే కొంతమందికి అన్ని ఆ చేయటం కుదరదు అనుకున్నాం అనుకోండి సరే సాయంత్రము సాయంత్రం స్నానాలు చేస్తారు పాలు ఉంటాయి కదా ఆ పాలు ఒక కొత్త గ్లాసులో తీసుకునేసి అది ఓన్లీ కృష్ణాకి వాడేటట్టు జస్ట్ ఏంటి ఆ పాలలో కొంచెం ఒక తులసి ఆకు ఎందుకంటే ఆ తులసి అంటే విష్ణువుకి చాలా ఇష్టం కృష్ణాకి సో ఆ తులసి ఆకు వేసి మనం పెట్టామనుకోండి కృష్ణాకి కృష్ణ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట సో ఆ హృదయం అంతా మనకి ఏమవుతుంది మనం కృష్ణాకి పెడుతున్నాము అనే మనకి రిలేషన్ కృష్ణతో మనకు సంబంధం ఏర్పడుతుంది ఆ సంబంధం మనకు అవసరం అనమాట అన్ని పెట్టాల్సిన అవసరం లేదు సరే ఒకదంతా స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కటి 100% మనం చేయలేం కదా ఎందుకంటే మనం అంతా ఈ బంధంలో చిక్కుకొని పోయాం తర్వాత రేపు వస్తుంది ప్రకృతి గురించి ఆ ప్రకృతి నియమాలు ఆ మోడ్స్ వాటిల్లో చిక్కుకొని పోయి ఉంటాము అందువల్ల సో మనము అన్ని ఒకేసారి స్టార్ట్ చేయలేము స్లోగా ఒక తర్వాత పిల్లవాళ్ళు ఎలా అయితే ఆ నడిచేటప్పుడు కింద పడతాడో కింద పడుతూ ఉంటాడు కానీ తల్లి ఏం చెప్తుంది నడువు నాయన నడువు నాయన కావాలంటే నేను ఈ చేపట్టుకుంటాను హెల్ప్ చేస్తానని సో అట్లానే మనం చేయలేకపోయినా మనం చేయాలని కోరిక ఉన్నప్పుడు కృష్ణ కూడా మనం చేపట్టుకొని ఓకే నేను నడిపిస్తాను ఓకే నేను నిన్ను పైకి తీసుకెళ్తాను అంటే ఆ భక్తి మార్గంలోకి తీసుకొస్తాను అని అదే చెప్తారు అలా అని భక్తి మార్గంలో ఉన్నాం కదా అని ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ విషయాలు పట్టించుకోకపోవడం కాదు తర్వాత తెలుస్తుంది మన అడ్వాన్స్ కోర్స్ లో డిస్కస్ చేస్తాము ఫర్దర్ గా ఇది నార్మల్ ఓవర్ వ్యూ సో ఇప్పుడు మనం ఒక 3 నిమిషాలు కృష్ణ ఏంటి చాంటింగ్ చేద్దాం హరే కృష్ణ ఇక్కడ ఏంటి శ్రీమద్ భాగవతంలో ప్రభుపాదులు చెప్తారన్నమాట చాంటింగ్ ద హరే కృష్ణ మహామంత్ర వ్యాంక్విషెస్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్ఫుల్ యాక్టివిటీస్ సో దీంట్లో ఏంటి హరేర్నామ హరే నామైవ కేవలం ఓన్లీ హరే నామం మాత్రమే ఏంటి ఉంటుంది కలవ నాస్తేవ గతిరన్యత సో ఇది ప్రతిదీ 3 సార్లు చెప్పారు హరేర్నామైవ కేవలం అంటే హరే నామం మాత్రమే జపం చేయాలి కలవ నాస్తేవ గతిరన్యత ఈ కలియుగములో దీనికంటే వేరే గతి అన్యత వేరే గతి లేదు అంటే అందుకే కదా మనం చూస్తుంటాము అంటే ఆ పల్లెటూళ్ళలో చేస్తుంటారు అంటే మా ఊళ్ళో కూడా చేస్తుంటారు ఆ ప్రతి సంక్రాంతికి 24 గంటలు భోగి రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని 24 గంటలు పగలు రాత్రి చేస్తారు సో ఎందుకు అంటే ఈ కలియుగానికి ఇది మనకి ప్రిస్క్రిప్షన్ అనమాట మనల్ని మనందరి క్లీన్ చేసుకోవటానికి మన హృదయాన్ని క్లీన్ చేసుకోవటానికి సో అట్లానే ఇప్పుడు మనము ఒక 3 నిమిషాలు హరే కృష్ణ జపం చేద్దాము అది ప్లే చేస్తాను దాంతోపాటు మనము షేర్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను హరే కృష్ణ అందరూ అన్మ్యూట్ చేసి చేయొచ్చు అందరూ అన్మ్యూట్ చేసి ఇట్లాగా ఇదే ట్యూన్ లో అంటే హరే కృష్ణ 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 ఏంటి కింద హైలైట్ అవుతుంది కదా అదే ప్రొనౌన్స్ చేస్తూ మనం వెళ్దాము ఉచ్చరిస్తూ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృ
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Krishna, 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 Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Hare Krishna, Hare Krishna, Krishna Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Hare Krishna, Hare Krishna, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Hare Krishna, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Hare Ram, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, చాలా సంతోషంగా ఉంది కదా ఇదే అన్నమాట మన కృష్ణ ప్రతి ఆ విషయంలో కృష్ణని సంబంధం ఎలాగా అంటే మనం ఇప్పుడు చాంటింగ్ చేయడం వల్ల మనం నోటితోటి టంగ్ తోటి ఏంటి చెప్తున్నాము చెవులతో వింటున్నాము మనసుతో ఆలోచిస్తున్నాము సో ఇదే అనమాట ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఏంటి కృష్ణాని కృష్ణకి సంబంధించి మనం లింక్ చేయడం అనమాట సో అలాగే మనం కృష్ణతో సంబంధం ఏర్పరచుకుంటాము ఖచ్చితంగా సంబంధం ఏర్పరచుకుంటే ఏమవుతుంది కృష్ణ దగ్గరికి వెళ్తాం కదా ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు ఏంటి ఈ అంటుంటారు కదా ఈ జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది అని సో మనం ఎక్కడైనా ఉన్నాము మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనుకోండి మనం ఏం చేస్తాము బస్సులోనో రైల్లోనో ఆ విమానంలోనో ఎక్కడో చాట ఎక్కేసి వెళ్తాము కానీ వెళ్ళేటప్పుడు మనకి ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు ఒక బస్సు సీట్ బాగలేకపోవచ్చు లేకపోతే ట్రైన్లో వెళ్తే ఆ బాత్రూమ్స్ ఏంటి టాయిలెట్స్ సరిగ్గా లేకపోవచ్చు స్మెల్లీగా ఉండొచ్చు కానీ ఏం చేస్తాము మనకి మనం ఏమనిపిస్తుంది ఓకే ఇది కొంచెం
ఏంటి టైమే కదా అంటే ఈరోజు నైట్ ఎక్కేస్తాను రేపు ఉదయం దాకా ఏంటి వీటిని సహిస్తే మన రేపు ఉదయం తల్లిదండ్రులకి దగ్గరికి చేరుకుంటామనే ఉద్దేశంతో సంతోషంతో ఉంటాం కదా అట్లానే ఇది జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిది మనకి పక్కన వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు మనం ఏదన్నా బస్సులో కానీ ఇక్కడ పక్కన ప్రయాణికులు ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మనం ఏమన్నా వాళ్ళతో తగద పడితే ఏమవుతుంది మన జర్నీ అంతా ఏంటి ప్రయాణం అంతా పాడైపోతుంది మనకి హ్యాపీగా ఉండదు అట్లానే మనకి ఈ జీవితంలో ఎవరైనా కష్టాలు ఇట్లాగా మనకి అంటే కష్టపెట్టవచ్చు ఎందుకంటే మన కర్మ వల్ల కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది మనం ఉన్న ఈ జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది వృధా అయిపోతుంది కాబట్టి మన ప్రయాణం ఎక్కడికి మనకు క్లియర్ గా తెలుసు ఎక్కడికి వెళ్ళాలో కాబట్టి ఇవన్నీ భరిస్తూ సహిస్తూ ముందుకెళ్ళామనుకోండి మనం ఖచ్చితంగా ఏంటి ఈ జన్మ మృత్యు జరావ్యాధి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి పరప్రపంచానికి కృష్ణ దగ్గరికి వైకుంఠానికి అట్లాగా వెళ్ళగలం అన్నమాట సో ఇప్పుడు మనము ప్రశ్నలు సమాధానాలు ఓకే ఆ రేపు ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది ఒకసారి చూపిస్తాను సో రేపు మనం డిస్కస్ చేసేది ప్రకృతి సో ప్రకృతిలో మనం ఎలా బంధించబడ్డాము ఏవేవి గుణాలు మన పైన పనిచేస్తున్నాయి అంటే రజోగుణము తమో గుణము సత్వగుణము సో ఇవన్నీ మనము రేపు డిస్కస్ చేస్తాము ఎట్లాగ బంధించబడ్డాము అవన్నీ ఓకే సో ఇప్పుడు ప్రశ్నలు మనం ఎవరైనా ప్రశ్నలు ఏమన్నా ఉంటే లేకపోతే ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కొంచెం వికర్మ గురించి కొంచెం చెప్తారా కొంచెం మిస్ అయ్యాను స్టార్టింగ్ కొంచెం మిస్ అయ్యాను నేను ఓకే వికర్మ అంటే మనం చేయకూడని పనులు అంటే శాస్త్రాలు చెప్పనివి ఇప్పుడు సపోజ్ పక్కన వాళ్ళకి హాని కలిగించడము లేకపోతే ఏంటి మద్యము తాగటము ఇవన్నీ ఎక్కడ శాస్త్రాల్లో ఎక్కడగా చెప్పలేదు అనమాట సో ఈ వికర్మ అట్లానే పక్కన వాళ్ళు బాధ పెట్టడము లేకపోతే పైశాచిక ఆనందము పక్కన వాళ్ళు బాధపడుతున్నప్పుడు పైశాచిక ఆనందము కానీ లేకపోతే మనకు ఆనందం వస్తుంది కదా అని చెప్పేసి పక్కన వాళ్ళ గురించి తప్పు చెప్పేసి వాళ్ళకి ఏమన్నా తప్పులు చేయడం వల్ల వాళ్ళకి ఏమన్నా రియాక్షన్స్ వస్తే అవి మనకి కూడా వికర్మ కిందకే వస్తాయి అనమాట సో అవన్నీ మనం ఏదో ఒక టైంలో మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే సో వికర్మ అంటే మనం చేయకూడని పనులు కానీ మనం చేస్తాము సో అవి వికర్మ అని థ్యాంక్స్ గురువు గారు థ్యాంక్ యూ నా పేరు వెంకటరమణ అని పిలవండి నేను గురువు కాదు ఇంకా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా భగవత్ ప్రభు మీరు ఏమైనా చెప్తారా వికర్మ గురించి ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా లేదు ప్రభుజీ బాగా చెప్పారు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ సాధ్వి గారు చెప్పండి ప్రభుజీది హరే కృష్ణ మహామంత్రం మంచం మీద చెప్పకూడదా అంటే స్ట్రిక్ట్ గా ఉండాలి అంటే చెప్పకూడదు ఎందుకంటే అది అంటే రేపు చెప్తాం తమగుణంలో ఉన్నట్టు లెక్క వస్తుంది మంచం నిద్రపోయేటప్పుడు అదంతా తమగుణం కిందకి వస్తుంది కాకపోతే ప్రస్తుతానికి మనం స్టార్ట్ చేయడానికి ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకి స్టార్టింగ్ స్టెప్ మనం చేయాలనుకుంటున్నాము ఓకే నో ప్రాబ్లము కాకపోతే తర్వాత మనం కొంచెం అడ్వాన్స్డ్కి నెక్స్ట్ స్టెప్స్ ఎక్కువ వెళ్ళే కొంది ముందుకు వెళ్ళే కొంది మనకి తెలుస్తుంది అన్నమాట ధన్యవాదములు ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ప్రభు గారు వెంకటం గారు నాకు ఇది శిక్ష ప్రోగ్రామ్ గురించి డౌట్ ఉంది అంటే దానికి దీనికి లింక్ ఉందో లేదో నాకు తెలియదు బట్ అడగచ్చు అంటే ఇప్పుడు చూడండి నేను కృష్ణ సాధకులకు వచ్చానండి దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను కృష్ణ కాన్షియస్ లో ఇప్పుడు కృష్ణ సాధకు వచ్చానండి అంటే నాకు 12 రౌండ్స్ అవుతుంది అంటే 8 12 రౌండ్స్ అంటారు బట్ తర్వాత ఈ 12 రౌండ్స్ కి 16 రౌండ్స్ కి ప్రభువాద ఆశ్రయకి తప్పకుండా మీరు ఉల్లిపాయలు తినకూడదు అంటారు బట్ అది ఎలా అంటే ఏ కర్మకు వస్తానంటే నేను ట్రై చేస్తాను బట్ ఇంట్లో పరిస్థితి వల్ల అది కుదరటం లేదు నాకు దానివల్ల నాకు ముందుకు పోలేకపోతున్నాను నేను అంటే ఎలా చేస్తే ముందుకు వెళ్ళొచ్చు ఓకే అది రేపు ఏంటి ప్రకృతి గురించి మాట్లాడినప్పుడు తమోగుణంలో ఏ ఆహారం ఉంటుంది తర్వాత రజోగుణంలో ఏమేమి ఆహారం ఉంటుంది సత్వగుణంలో ఏమేమి ఆహారం ఉంటుంది సో అవన్నీ రేపు డిస్కస్ చేస్తాము సో అది దాని గురించి వస్తే మేము కూడా చిన్నప్పుడు అంటే మాకు పొలం ఉండేది మా తల్లిదండ్రులు బాగా ఉల్లిపాయలు వేసేవారు అన్నట్టు పొలానికి వెళ్తే పచ్చి తినేవాళ్ళు ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లా ఉల్లిపాయలు తినకూడదు అని అన్నారు చాలా కష్టం అనిపించేది కాకపోతే మనం ఏంటంటే కృష్ణకి మనము ఆ కృష్ణ నేను తినకూడదు అనుకుంటున్నాను సో మీరే నాకు దారి చూపాలి అంటే ఖచ్చితంగా వింటారు ఖచ్చితంగా దారి చూపిస్తారు
అసలు ఆ ఉల్లిపాయ అంటేనే అసలు స్మెల్ కూడా పడట్లేదు అనమాట ఆ వాసన కూడా. సో అట్లా ఉంటుంది. సో అది స్లోగా వెళ్ళొచ్చు ప్రసన్న గారు, ప్రాబ్లం ఉండదు, రేపు డిస్కస్ చేస్తాము. కాకపోతే ఒక జస్ట్ ఎందుకు తినకూడదు అంటే ఆ ఉల్లిపాయ ఈ చిన్న ఉల్లిపాయ ఇవన్నీ ఆ ఏంటి తమో గుణంలో ఉంటాయి అనమాట. అంటే ఇంకొక అంటే కొంతమంది అనొచ్చు అవి ఏంటి ఆయుర్వేదంలో ఇటన్నిటిలో చాలా మంచి అని చెప్పారు కదా అంటే ఆరోగ్యానికి అని. ఇప్పుడు సపోజ్ అది మంచి అని చెప్పారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ ఉంది అనుకోండి జ్వరం టాబ్లెట్, ఓకే అది వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అని చెప్పేసి మన రోజు జ్వరం వేసుకోం కదా, వేసుకుంటే ఏమవుతుంది మన ఏంటి ఇమ్యూనిటీ మన రెసిస్టెన్స్ పవర్ అది తగ్గిపోతుంది. అట్లానే ఈ ఉల్లిపాయలు అవన్నీ ఏంటి ఆయుర్వేదాలు అట్లా చెప్పొచ్చు కానీ అలా అని మనం రోజు తింటే ఏమవుతుందంటే మనకి ఆ కోరికలు ఎక్కువ అయిపోతాయి అనమాట, భౌతికమైన భౌతికపరమైన కోరికలు, అందువల్లే వద్దని చెప్తారు. కాకపోతే మనం ఎప్పుడైతే మనం నిజంగా మారాలనుకున్నామో కృష్ణకి మనస్ఫూర్తిగా మన కృష్ణ నేను తినకూడదు అనుకుంటున్నాను, మీరే నాకు దారి చూపాలి, నాకు దారి తెలియట్లేదు, మీరే చూపించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా చూపిస్తారు దారి. అది నా ఎగ్జాంపుల్ కూడా ఉంది అట్లా ఖచ్చితంగా. అలాగే రేపు డిస్కస్ చేస్తాం అంటే ఏవేవి ఆహారము ఏమేమి ఆహారము రజగుణంలో వస్తుంది తమగుణంలో వస్తుంది సత్వగుణము ఆ గుణాలు ఏంటి అవన్నీ కూడా మనం రేపు చెప్తాము. రేపు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ బావ. హరే కృష్ణ. సంచిత కర్మ అంటే ఏంటి బావ? సంచిత కర్మ అంటే ఇప్పుడు ఇంత ముందు మన మానవ జన్మల్లో మనము ఏంటి అక్యుములేట్ చేసుకుంటాం కదా, అంత కూడ పెట్టుకుంటాం కదా, ఆ కర్మ అంతా ఏంటి సంచిత కర్మ అంటాము. అంటే ఎట్లాగంటే ఇప్పుడు మనకి డబ్బులు ఉన్నాయనుకోండి బ్యాంక్ అకౌంట్ లో వేస్తూ ఉంటాం కదా, సో ఆ వచ్చే బ్యాలెన్స్ అంతా మనం కూడ పెట్టుకున్నది బ్యాలెన్స్ కదా, సో అది మన బ్యాంక్ బ్యాలెన్స్ అంటాం కదా. అట్లానే మన మానవ జన్మల్లో ఇంత ముందు మానవ జన్మల్లో వేరే జంతువులకి అట్లాగే కర్మ కూడ పెట్టుకోవటం ఏమి ఉండదు, మానవ జన్మల్లో ఇంతకుముందు మనం ఎత్తిన మానవ జన్మల్లో కూడ పెట్టుకున్నది అంతా అదేంటి ఏంటి కూడ పెట్టుకుంటాం కదా అండి ఈ కర్మ అంతా చేసి, సో అది దాన్ని మనం సంచిత కర్మ అంటాము. కూడ పెట్టుకున్నది అంతా ఇప్పుడు దాకా ఉన్న కూడ పెట్టుకున్నది అంతా అది ఇప్పుడైనా మన పైన పనిచేయచ్చు, ఇప్పుడు మన పైన పనిచేస్తే దాన్ని ప్రారంభ కర్మ అంటాము, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా పనిచేయచ్చు అనమాట, మనం చెప్పలేము ఆ కర్మ ఎప్పుడు పనిచేస్తుంది అనేది, కానీ ఆ టైం దానికి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒకవేళ పనిచేయకపోకూడదు అంటే ఏంటి కృష్ణ చెప్పినట్టు ఏంటి కృష్ణకి సరెండర్ అయ్యి అట్లాగా చెప్పము, మనం చూసాం కదా మన కర్మని ఎలాగా విశుద్ధం చేసుకోవాలి అంటే ఆ వాటి ద్వారా చేస్తే అప్పుడు ఆ కర్మ తగ్గిపోతుంది, పాపం అవ్వచ్చు పుణ్యం అవ్వచ్చు రెండు తగ్గిపోవాలి. ఒకవేళ పుణ్యం ఉన్నా కానీ మనం ఏంటి స్వర్గానికి వెళ్తాము, స్వర్గానికి వెళ్ళిన అక్కడ అనుభవించేసి మళ్ళీ భూమి మీదకి వస్తాము, ఈ భౌతిక ప్రపంచం నుంచి తప్పించుకొని వెళ్ళలేము మనం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అందరికీ అర్థమైనట్టుంది లేకపోతే అర్థం కాకుండా ఉండాలి, ఇది ఇంకా చాలా కష్టం అన్నమాట. అంటే కర్మ అనేది అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టము. మనం చేయాల్సింది ఏంటంటే ఈ శాస్త్రాలు ఏం చెప్పారు ఎలా చేయాలి వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి అని తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. సో మనకి కావాల్సింది మెయిన్ అవి అనమాట. సో అట్లానే రేపు ఆ ఎల్లుండు భాగవత ప్రభు మరియు వాళ్ళ భార్య వాళ్ళు చాలా ఏంటి కృష్ణ భక్తిలో చాలా ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు, చాలా బాగా ఏంటి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు, చాలా బాగా చెప్తారు. సో మీరందరూ ఇంకా వేరే వాళ్ళని అందరిని కూడా తీసుకొచ్చేసి రేపు ఎల్లుండు అటెండ్ అవ్వండి, అటెండ్ ఏంటి పక్కన వాళ్ళకి అటెండ్ చేయించండి. ప్రభు ఇది 7:00 సెవెన్ థర్టీకి అండి స్టార్ట్ అవడం, ఇది 7:00 కి 7 కి 7 నుంచి 8:30.